నమస్తే. నేను చదివి వినిపించబోతున్న నవల శీర్షిక అగ్నిశ్వాస. దీని రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు గారు. నేను సంప్రదించిన వెంటనే స్పందించి సహృదయంతో ఆయన నవలలను చదవటానికి అనుమతించిన కొమ్మనాపల్లి గణపతిరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదువుతున్నది రాధిక. ఈ నవలను లక్ష్మి గారికి అంకితమిస్తూ ఈ విధంగా రాశారు కొమ్మనాపల్లి వారు. ఒక మగాడు ఎదగటానికి ఆడది ఎంతవరకు కారణమవుతుందో నాకు స్పష్టంగా తెలియదు, కానీ నేను అణువంత గుర్తింపుని పొందినా అది నీ స్ఫూర్తే. లక్ష్మికి ప్రేమతో కొమ్మనాపల్లి. ముందు మాట. ఎప్పుడో ఒక నిశ్శబ్దపు చీకటి రాత్రి అమ్మఒడిలో ఆదమరిచి నిద్రపోయిన అనుభవాన్ని నేను. గుండె పగిలిన అశ్రువులై నేల రాలాను. సేద తీర్చిన గాలి కౌగిలికి సిగ్గుపడ్డాను. ఎందుకమ్మా గాలి, ఈ పిచ్చి నేస్తంపై ఇంత ప్రేమ అంటే మూగబోయిన గాలి నింగికెగిసింది. అక్కడో తోకచుక్క మిడుక్కుమంటూనే ముందుకొచ్చింది. కన్నీరా కన్నీరా, కారకుండా రగులుకో, నీకో మంచి కథ చెబుతాను అంటే రెచ్చిపోయిన నేను అప్పటి నుండే ఓ అగ్నిగీలగా మారాను. అనంతం దాకా వ్యాపించాక గుర్తుకొచ్చిన నేను పైకి చూశాను, కానీ అదేమి చిత్రము, మొన్న మాట్లాడిన తోకచుక్క మధ్యలోనే మాయమైంది. ముక్కంటి ఫాలభాగాన మెరిసే విభూతినో లేక భవభూతి మీద నుంచి సారిపడిన అనుభూతినో గాని ఎప్పటికో అనిపించింది నన్ను నేను చూసుకోవాలని. అమ్మో, నాకు నేను కనిపించడం లేదు. చుట్టూ మంటలు, మంటల మధ్య మంటలు మండించే సెగలు. ఇక కథలకు వెళ్దాం. తుదిచూడని అభేద్యాభి సంపాతంలా దట్టంగా ఆవరించిన చీకటి, ఫలించని అగ్నివర్షపు నిప్పురం వల్ల జ్వలిస్తూ ఆరిపోతున్న మిడుగురులా అపరిపక్వ కలధారపు వింతలు, మంచి చెడుల నడుమ కంచుకోడలా వ్యాపించిన తార్ రోడ్డుపై ఓ రిక్షా చిరుగంటల సవ్వడితో పల్లెవైపు సాగిపోతోంది. బాటకిరువైపులా వ్యాపించిన ఎత్తైన మర్రి చెట్ల తలల్ని ఉరి కొయ్యలుగా తలపింపజేస్తూ ఓ తీతువు ఉత్తరం వైపు దూసుకుపోతోంది. దూరంగా ఏడుకొండల గుండెల్ని తాకి మరలిన ఓ గాలి అలా శారదానది చెక్కిల్ని స్పృశించి ఇసుక తిన్నెలపై అరక్షణమాగి రేగి చెట్ల వైపు మత్తుగా తూలింది. శ్మశానంలో సగం కాలిన చితి పక్కన ఆర్తిగా కూర్చున్న ఓ నక్క ఊలబెడుతూ ఏటిగట్టుకు పరుగుదీసింది. సరిగ్గా ఆ సమయంలో మర్రి చెట్ల వెనక మాటేసిన నాలుగు ఆకారాలు మారణ హోమానికి సమయం ఆసన్నమైనట్టు సౌమ్యలతో ముందుకు జరిగాయి. అక్కడికి సుమారు 2 ఫర్లాంగుల దూరంలో నెమ్మదిగా వస్తున్న రిక్షాలోని రాఘవ, శశి నిద్రపోయాడా అంటూ భార్య వైపు తల తిప్పి చూశాడు. మేఘాలను దాటిన చంద్రుడి కాంతులు చెట్ల కొమ్మలో నుండి పొడల్లా మీద పడుతుంటే తను కావలించుకుని భుజంపై తలపెట్టి పడుకున్న కొడుకు తల నిమురుతూ, మీ పోలికే, కళ్ళు మూసుకున్నాడంటే నిద్రపోతున్నాడో లేకపోతే ఏదో ఆలోచనలో మునిగిపోయాడో చెప్పలేం అంది 10 ఏళ్ల శశాంకని మరింత గట్టిగా హత్తుకుంటూ. నిజంగా అన్నాడా లక్ష్మి, తలతిప్పి చీకటిలోకి చూస్తూ 100వ సారి రెట్టిస్తుంటే నవ్వాపుకోలేకపోయింది. నిజమే లక్ష్మి, ఫ్యాక్టరీ గొడవలో పడి వాణ్ణి చాలా మిస్ అయిపోయాను. వాడన్న దాంట్లో తప్పులేదు. వీధిలోని తక్కిన పిల్లలు సాయంకాలాలు తల్లిదండ్రులతో గడుపుతుంటే ఎప్పుడూ అపరాత్రి కానీ ఇంటికి రాని తండ్రి గురించి ఆ ముందు రోజే అమాయకంగా అన్నాడు శశాంక. నాన్నకి నేనంటే ఇష్టమేనా అమ్మా అని. లేదని ఎవరన్నారు? కొడుకును దగ్గరకు తీసుకుంటూ అడిగింది జగ్గారావు. మరేమో, వాళ్ళ నాన్నకి వాడంటే చాలా ఇష్టమట, అందుకే సినిమాలకు తీసుకువెళ్తాట, ఇంకా సంక్రాంతి తీర్థాలకి తోడొస్తాట. పిచ్చి నాన్న, నాన్నకి నువ్వంటే బోలెడంత ఇష్టం. షుగర్ ఫ్యాక్టరీలో ఉద్యోగం అంటే ఎక్కువ పనుంటుందిగా, అందుకే వేళకి ఇంటికి రావటం కష్టమన్నమాట. అసలు ఇంటికి రాగానే నాన్న ఏం చేస్తుంటారో తెలుసా? నిద్రపోతున్న నీ పక్కన పడుకుని నిన్ను బాగా ముద్దు పెట్టుకుంటారు, నచ్చి చెప్పింది. అంతా విన్న శశి చూపుల్లో నమ్మకం కనిపించలేదు. సత్త సముద్రాలు దాటిన రాకుమారుడు అక్కడ రాక్షసులతో పోరాడి మాంత్రికుడి ప్రాణాలున్న చిలుకను పట్టుకొచ్చిన కథ వినేటప్పటి విస్మయం తప్ప. నిజం నాన్న, మరి ఏదో చెప్పబోతుంటే చిన్నగా నవ్వాడు. అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేనట్టు. తూనిగల తోకలకు దారం చుట్టి ఆడుకునే తోటి పిల్లల్లో కలియలేక పాపం కదా అంటూ విభిన్నంగా ప్రవర్తించే శశాంక గరికపత్స మైదానాల్లో తిరగడాన్ని, మామిడి తోపులో పూసే గొబ్బి పూలని ఇష్టపడే తన కొడుకు లేత మనస్సులో అస్పష్టంగానైనా రూపుదిద్దుకుంటున్న అభద్రతని అర్థం చేసుకుంది. ఆమె పెద్దగా చదువుకోలేదు, కానీ తన బిడ్డ మనస్సు బాగానే చదివింది.
పరిపక్వత చెందని ఓ పసి మనస్సులో అలాంటి భావాలు చోటు చేసుకుంటే అవి క్రమంగా ఇలాంటి పరిణామాలకు దారితీసేది గుర్తించడానికి ఆమెకు మానసిక శాస్త్రంలో పరిజ్ఞానం అక్కర్లేదు, ఆత్మీయత చాలు. ఆ రాత్రి భర్తతో చెప్పింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి మామూలు ఉద్యోగిగా షుగర్ ఫ్యాక్టరీలో అడుగుపెట్టి అతి స్వల్పకాలంలో ఫోర్మన్ స్థాయికి ఎదిగిన రాఘవ ఇంత నిజాయితీపరుడంటే ప్రతిఫలాన్ని మించి శ్రమ పట్టడానికి ఇష్టపడతాడు. నిజానికి అతని ప్రతి ఆలోచన మాటన భార్యాబిడ్డల సుఖ సంతోషాలే చోటు చేసుకుని ఉన్న ఆ రాత్రి తొలిసారిగా జ్ఞానోదయమైనట్టు కలవరపడ్డాడు. నిజమే లక్ష్మి, వాడు మానసికంగా ఎదగాలి అంటే రోజులో కొంత భాగాన్ని తండ్రిగా వాడి కోసం కేటాయించాలి. బహిర్గతం చేస్తే తప్ప మనసులో దాచుకున్న ప్రేమను గుర్తించే వయస్సు కాదు వాడిది, నొచ్చుకున్నాడు. మరుసటి రోజు రాత్రి 8 గంటలకల్లా ఇంటికి వచ్చి సెకండ్ షో సినిమాకి బలవంతంగా ప్రయాణం కట్టించాడు. రిక్షా మరో 1/2 ఫర్లాంగ్ దూరం దాటింది. ఈసారి బొజ్జన్న తీర్థానికి, వెంకుపాలెం జాతరకి మనమంతా కలిసి వెళదాం, గుణుగుతున్నట్టుగా అన్నాడు. మరో నిమిషం గడిచిందో లేదో, నేను ముందే జాగ్రత్త పడవలసింది అనేసరికి అబ్బా అంటూ తలపట్టుకుంది లక్ష్మి. తండ్రి కొడుకులిద్దరికీ ఏమలవాటు మహానుభావ? ఏంటి, ఓ పట్టాన ఏది వదిలిపెట్టరు కదా, మీ అబ్బాయి మాత్రమే తక్కువ తినాడనుకుంటున్నారా? ఏదో విషయం హఠాత్తుగా గుర్తు చేసుకుంటాడు. తప్పెందుకమ్మా, ఇస్తే సరిపోతుందిగా అంటాడు ఉండుండి. ముందు అర్థమైతే సాదు, తెలియనట్టు తెల్లమొహం వేస్తే ఇక్కడ బాధపడతాడు అని అలాగేసేసి అని తెలుగుపేసి తెలివిగా వాడి దగ్గర నుండే విషయాన్ని రాబడుతుంటాను. మృదువుగా నవ్వుతూ భర్త భుజంపై తలానించింది. మీరు అంతే, నిన్న రాత్రి మొదలెట్టారు, 24 గంటలు గడిచినా అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ నిద్రలో కలవరిస్తారే, అలా బాధపడిపోతున్నారు. పసిపిల్లవాడండి, వాడన్న దానికి ఎంత ఇదైపోతున్నారు, ఏం తెలుసండి వాడికి. లేదు లక్ష్మి, అందరి పిల్లల్లా మనసులో ఉన్నదాన్ని ఓ పట్టాన బయటకు చెప్పుకునే అలవాట్లేదు వాడికి. చెప్పానుగా నీ పోలికి అని ఆమె పెదవులపై విడిలింది నవ్వు. వాడు నిన్ను పోలితే బాగుండేది. ఏం ఎంతక్క అలరి పెట్టేవాడంటారా? అది కాదు లక్ష్మి, తండ్రిని పోలినవాడు సుఖపడనంటారు. ఇప్పుడు వాడి సుఖానికేం ఢోకా లేదు, మీరు కాస్త స్థిమితంగా ఉండండి. ఇప్పుడు వాడికేం తక్కువ, ఒక్కగానొక్క కొడుకు, అపురూపంగా చూసుకునే తండ్రి, సీరియల్గా వాడు కోరే కథలు చెప్పే నేను. నువ్వంటే వాడికి చాలా గురి కదూ. మరే ఎంత గురంటే, మొన్న మీరు ఎగ్జిబిషన్లో తెచ్చిన టాయ్ పిస్టల్తో నేను చెప్పిన చోటుని గురిపెట్టి షూట్ చేస్తుంటాడు. అది కాదు లక్ష్మి. అబ్బా ఊరుకోండి మీరు మీ ప్రశ్నలును. ఓ ఇంట్యూషన్ అతన్ని ఉద్వేగంలోకి నెడుతుంటే ఇక వ్యవధి లేనట్టు, ఒకవేళ అనుకోనిది ఏదన్నా అయితే అంటూ చటుక్కున ఆగిపోయాడు. అప్పుడు చూసింది భర్త మొహాన్ని. అలాంటి ప్రశ్నని భర్త నోటి వెంట వినటం కానీ భర్త గొంతులో అటువంటి ఆందోళన ధ్వనించడం కానీ ఆమెకు కొత్త. ఏం జరిగింది, మనసులో అంకురించిన భయాన్ని అదిమి పెడుతూ అడిగింది. ఇప్పుడు ఏమైందని ఇట్లా మాట్లాడుతున్నారు? అన్ని మనస్కంగానైనా నోరు జారినందుకు నొచ్చుకుంటూ అబ్బే ఏం లేదు అన్నాడు, తలని మరోవైపుకు తిప్పుకుంటూ. నా దగ్గర దాయొద్దు. ఓ చేత్తో భర్త తలని తనకేసి బలంగా లాక్కుంది. చెప్పండి అంది సూటిగా చూస్తూ. అప్పటికే రిక్షా మరో 1/4 ఫర్లాంగ్ దూరాన్ని అధిగమించింది. చెప్పకపోతే చెప్పండి. ఒక నిశ్చల మానస సరోవరంలో రేగిన సుడిగుండాల్లా ఆమె కళ్ళల్లో నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. మనస్సులో వేదనకి భయాన్ని ఓ స్థాయి వరకు అనూహ్యమైన నిబ్బరంతో దాచుకుని ఓ స్థితిలో ఊపిరందక ఇన్ఫీరియారిటీ ఇన్సెక్యూరిటీల నడుమ నలిగిపోతూ బయటకు కక్కేసే మధ్యతరగతి మనస్తత్వం అతడిది. ఆ మధ్య ఫ్యాక్టరీలో యాక్సిడెంట్తో 6 చచ్చిపోయారు. అవును గుర్తుంది, ప్రమాదం యాజమాన్య భద్రత లోపంతో జరిగిందని నిరూపించబడితే చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు చాలా ఎక్కువ నష్టపరిహారం చెల్లించవలసి వస్తుంది. ఎంత కాదన్నా 6-7 లక్షలు. అయితే త్వరలో ఫ్యాక్టరీ చీఫ్ ఇన్స్పెక్టర్ లేబర్ కమిషనర్ ఎంక్వైరీకి వస్తున్నారు. ఆ ప్రమాదం జరిగిన సెక్షన్కి నేను ఇన్ఛార్జిని కాబట్టి నేను సాక్ష్యం చెప్పాలి. నిజానికి యాక్సిడెంట్ అయింది యాజమాన్య నిర్లక్ష్యంతో కాబట్టి వాస్తవాల్ని తెలియచేయడానికి నేను సిద్ధపడుతుంటే అది కుదరదంటూ నిజాన్ని కప్పిపుచ్చుకుంటుంది యాజమాన్యం. వస్తున్నది డబ్బుకి పలుకుబడికి లొంగని ఎంక్వైరీ ఆఫీసర్ కావటంతో ఈరోజు చివరిసారిగా నన్ను పిలిచి అల్టిమేటం ఇచ్చారు. ఆ గడు క్షణం, లక్ష్మి డబ్బు కోసం నిజాన్ని ఎలా సమాధి చేయగలను, ఆ కుటుంబాల ఉసురు ఎలా పోసుకోగలను, అదే అన్నాను. ఆమె వింటుంది నిశ్శబ్దంగా.
ఇలా చేస్తే ఆ సెక్షన్ ఇన్ఛార్జిగా ప్రమాదానికి నేనే బాధ్యుడనని నిరూపించి నన్ను ఉద్యోగం నుండి తొలగిస్తామన్నారు. నిజానికి ఈ ప్రమాదాన్ని నేను ఎప్పుడో ఊహించాను, ముందుగా తెలియపరిచాను కూడా. అలాంటప్పుడు తప్పు మీదెలా అవుతుంది? ఒక ప్రైవేట్ యాజమాన్యం చేత నడపబడే ఫ్యాక్టరీలో జరిగే దారుణాల గురించి కానీ, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా జరిగే మ్యానిపులేషన్స్ గురించి కానీ అవగాహన లేని ఆడదామె నోటితో అన్నది సాక్ష్యంగా చెల్లదు లక్ష్మి, ఉద్యోగం పోతుంది. అంతేగా టక్కున అందామి, పోనివ్వండి, బతకడానికి ఇదొక్కటే మార్గం కాదుగా. ఒక నిట్టిబొట్టు ఉబ్బికి అతడి కను కొలకల్లో నిలబడింది నిశ్శబ్దంగా. అవును, అతడు ఆ స్థితికైనా చేరింది మామూలుగా కాదు. అకుంఠిత దీక్షతో అహోరాత్రులు శ్రమించి సాధించుకున్న స్థానం అది. బ్రతకటానికి ఇంతకు మించి దారి లేదన్న ఆలోచన లేక పదిలంగా స్వహస్తాలతో అల్లుకున్న ఓ పొదరిల్లు చిరుగాలి అలల తాకిడికి నీలరాలుతుంటే భరించలేని నిస్సహాయతో మరీ మౌనంగా ఉండిపోయాడు. అలాగే ఆమె తేరుకుంది అతడికన్నా ముందుగా. ఈ మాత్రం దానికే ఏదో ప్రాణాలు పోతున్నట్టు కంగారు పట్టద్దు దేనికి? మనకున్నది ఒక్కడు, జరిగేదే జరగనివ్వండి. మనమేమీ వెండి స్పూన్తో ఓరుముద్దలు తింటున్నో, రాజభోగాలు అనుభవిస్తున్నో బతికిన వాళ్ళం కాదు. ఆనందంగా కూలో నాలో చేసుకుందాం, కావాలంటే మరెక్కడికైనా వెళ్ళిపోదాం. ఎంత భయపెట్టారండి, అయ్యో రామ, బాగున్నారు. తండ్రి కొడుకులు ఒకరికొకరు తీసిపోరు. ఒక జీవిత కాలానికి సరిపడ్డ ధైర్యాన్ని స్ఫూర్తిని అందిస్తున్న ఆమె మాటలు ఇంకా పూర్తి కానే లేదు. రిక్షా ఆగిపోయింది. చీకట్లో నిలబడ్డ ఆకారాలు చుట్టుముట్టడంతో ప్రమాదాన్ని పసిగట్టిన రిక్షావాలా పారిపోయాడు. ముందు అర్థం కాలేదు జరుగుతున్నదేమిటో. ఒక మామూలు మనిషిగా రేపటి గురించి భయ విహ్వలుడై అంతవరకు ఆలోచించాడే తప్ప అసలు రేపన్నది లేకుండా బలమైన ఏర్పాటు జరిగిపోయిందని కానీ, ఒక పిచ్చుకపై ఇలాంటి బ్రహ్మాస్త్రాన్ని యాజమాన్యం ఉపయోగిస్తుందని కానీ అతడు ఊహించలేకపోయాడు. నల్లటి కంబళ్ళు ఒంటికి చుట్టుకున్న నలుగురు వ్యక్తులు అమాంతం రాఘవని రిక్షాలో నుంచి లాగడము, ఓ పిస్తోలు పేరిన చప్పుడు వినిపించడము రెప్పు పాటలో జరిగిపోయాయి. కలత నిద్రలోంచి కెవ్వమంటూ కళ్ళు తెరిచిన శశి అమ్మఒడిలో నుండి దూకగానే చూసింది రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న నాన్నని కాదు, భూతాల్లా నిలబడ్డ నలుగురు దృఢకాయుల్ని. ఓ చెట్టు చాటుకి పారిపోయి ఉణికిపోతూ నిలబడ్డాడు. పారిపో లక్ష్మి, గుణుగుతున్నాడు రాఘవ. ఆమె పారిపోలేదు. చెరిగిపోతున్న పసుపు కుంకుమల్ని చీకటి నిట్టూర్పుల మధ్య శరీరాన్ని అడ్డం పెట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. లే అడ్డంగా అంటూనే ఓ వ్యక్తి రెక్క పట్టుకుని ఇచ్చాడు. వెను వెంటనే పిస్తోలు కసిగా మరో తుట కక్కింది. బాబు, శశి, జాగ్రత్త, మూలుగుతూనే రాఘవ తలవాల్చాడు. శశికి వినిపించింది ఆ ఒక్క మాటే. దాగని నీళ్లు కళ్ళ అంచులకి చేరకముందే తల కొద్దిగా పక్కకి జరిపి చూశాడు. నాన్న పూర్తిగా చచ్చిపోయిన సూచనగా అమ్మ నాన్న గుండెలపై పడి ఏడుస్తోంది. 12 ఏళ్ల దాంపత్య జీవితపు చరమాంకానికి ఈ చీకటి ఇతిహాసపు పుటల్లో ఇలాంటి ముగింపు రాసి ఉందని కానీ, చెయ్యని తప్పుకి ఇంత మూల్యం చెల్లించాల్సి వస్తుందని కానీ తెలియని ఆమె శాపనార్థాలు పెడుతోంది ఇంత ఘాతుకానికి ఒడిగట్టిన వ్యక్తుల్ని చూస్తూ. ఎదిగని వయస్సో లేక తన వయస్సు మించిన ఎదిగిన మనస్సులోని తాత్వికతో శశి చనిపోయిన తండ్రి గురించి కాక చంపిన పద్ధతి గురించి ఆలోచిస్తున్నాడు విచిత్రంగా. కత్తుల్ని తప్ప ఇలాంటి మారణాయుధాల్ని అతడెప్పుడూ చూడలేదు. అసలు మారణాయుధాల్ని ఇంత విచ్చలవిడిగా ఉపయోగించే బార్బేరియన్ సొసైటీలో తను బతుకుతున్నానని అంతవరకు తెలుసుకోలేని వయస్సు అతడిది. శశి అరిచింది లక్ష్మి హఠాత్తుగా కొడుకు గుర్తుకురాగా. ఆ పిలుపులో ఏ లాలసత్వం వినిపించిందో వెళుతున్న నలుగురు వ్యక్తులు వినోదంగా ఆగారు. శశి, నాన్న, లేగదుడ కోసం ఆర్తిగా పిలిచే గోగులా ఉందామె ఆక్రందన. ముందుకు రాబోయాడు కానీ అప్పటికే నలుగురు అమ్మను చేరటంతో ఆగిపోయాడు. ఓ వ్యక్తి లక్ష్మి భుజాలను పట్టుకుంటే మరో వ్యక్తి ఆమె చీరను లాగేస్తున్నాడు. ఆమె రొప్పుతూనే కలియబడింది. జరుగుతున్నదేమిటో శశి గ్రహించేసరికి ఆమె చీర ఊడిపోయింది. తెల్లారని దీర్ఘరాత్రిలో తల పగిలిన తలపుల శల్యాల నుండి రాలిపడే రుధిర బిందువుల్లా ఆమె నేత్రాల నుండి అశ్రువులు చిమ్ముతుంటే ఎగిసే చితిమంటల మధ్య నిలబడి అంతవరకు కొడుకు కోసం కేకలు పెట్టిన ఆమె తన స్థితి కొడుకు కళ్ళపడకూడదని కోటి దేవుళ్లకు మొక్కుకుంటోంది. అలసిపోతోంది. కాదు, కరాళ ధ్రంస్టల నోట చిక్కకముందే కన్ను మూయాలని మాటు వేసిన మృత్యువును మనస్సులోనే ప్రార్థిస్తోంది. అది చూడలేని శశి కళ్ళు మూసుకుంటే గండిపడిన వాగులా నీళ్లు ధార కడుతున్నాయి. టప్ మన చప్పుడు సమీపంలో మసక వెన్నెల వెలుతురులో కనిపించింది దగ్గరగా పడ్డ పిస్టోలు.
అమ్మ పెరుగులాటలో విదిలిస్తే అది అంత దూరంగా పడిందని తెలియని శశి ఉద్రేకంగా అందుకున్నాడు. అప్పటికే అమ్మ మీదికి లంఘిస్తున్న వ్యక్తిని చూసి ట్రిగర్ నొక్కాడు. అమ్మ ఓ సన్నని మూలుగు ఉద్వేగంగా ముందుకొచ్చాడు. మరోసారి ట్రిగర్ నొక్కాడు. అంతవరకు రాకాసి కేకలతో నిండిన ఆ ప్రదేశం హఠాత్తుగా చల్లబడింది. చుట్టూ చూశాడు. పారిపోయారు అప్పటికే. అమ్మ అమ్మ చెప్పిన కథల్లోని రాకుమారుడిలా తల్లిని చేరుకున్నాడు. బాబు చేతులతో శశిని ఆర్తిగా తడిమేస్తోందామె. శశి కళ్ళు నీళ్లని చిమ్మట మర్చిపోయాయి. సప్త సముద్రాలు దాటిన రాకుమారుడు అక్కడ రాక్షసులతో పోరాడి మాంత్రికుడి ప్రాణాలున్న చిలకను పట్టుకొచ్చిన కథ వినేటప్పటి విస్మయం తప్ప శశి జరిగింది నమ్మలేకపోతున్నాడు. అమ్మంటే ఎంతో గురిగల శశి గురి తప్పకుండా కాల్చి అమ్మను రక్షించాలనుకున్నాడు. అందరూ పరిగెత్తేసరికి అమ్మ అభినందనల్ని అందుకోవాలని చాలా ఉత్సాహపడ్డాడు. రక్తపు మడుగులో ఆమె కదిలి కదిలి వచ్చి బతికానన్నట్టు అచేతనంగా ఉండిపోయినప్పుడు కానీ శశికి అర్థం కాలేదు తను గురి తప్పానని. ప్రొలోగ్ ముగించే ముందు నేను రచయితగా కొంత స్వేచ్ఛను తీసుకుంటున్నందుకు క్షమించాలి. ఒక్కోసారి వాస్తవం కల్పన కన్నా విచిత్రంగా ఉంటుందన్న సత్యాన్ని మీరు అంగీకరిస్తే శశి బాల్యంలో జరిగిన ఆ సంఘటనకి మీరు ఆశ్చర్యపోరు. మామూలు కథలోని సన్నివేశమే కావచ్చది. అయితే ఇక్కడ కాస్త భిన్నంగా జరిగింది. శశాంక మూలంగానే అతడి తల్లి చనిపోవటం. ఆ సంఘటనకి ముగింపు అలా జరిగి ఉండకపోతే శశాంక తల్లి పెంపకంలో ఒక మంచి పౌరుడయ్యేవాడు. తప్పితే నేర ప్రవృత్తిని పెంచుకుని ప్రొఫెషనల్ కిల్లర్గా మారి తన తండ్రిని చంపిన వాళ్లపై పగ తీర్చుకునేవాడు కాదు. కానీ శశాంక ఆలోచనలు మరో మార్గంలోకి వెళ్ళాయి. అతడి మనస్సు నుండి తన తల్లి మరణానికి తనే కారణమన్న మానసికమైన వ్యధ, ఎందుకు ఇలా గురి తప్పాను అన్న క్షోభ జవాబు వెతుక్కుంటూ చేజేతులా తనే తల్లికి చితిని పేర్చాడన్న ఆత్మనూన్యత భావంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. క్రమంగా అతడిలో ఏదో మార్పు. పాదాల కింద పడితే ప్రాణాలు కోల్పోయి పచ్చదనం పోతుందేమో అనుకున్న గరికపచ్చ మైదానాలు ఇప్పుడు మరోలా కనిపించసాగాయి. తోకకు దారం చుట్టిన తూనిగల ఆ నిశిరాత్రి సంఘటన అతడి మెదడుని నిలిపేస్తుంటే కొట్టుకొచ్చే తాటి పల్లేరుకున్న కాలువలు, తుమ్మెదరెక్కల్లా సున్నితంగా కనిపించే గొబ్బిపూల రేకులు మరో రూపంలో బాధ పెట్టాయి. ఆలస్యంగానైనా పోలీసులు రంగంలోకి దిగారు. తండ్రిని చంపిన హంతకులెవరో తెలియని శశాంక తనే తల్లిని చంపిన హంతకుడిగా భావించి నిలువునా చుట్టేసే దుఃఖాన్ని నిభాయించుకోలేక నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు తప్ప బదులు చెప్పలేదు. ఫ్యాక్టరీలో పనిచేసే చాలామంది ఊహించగలిగారు రాఘవ మరణానికి కారణాన్ని, కానీ చెప్పలేదు. చెబితే మాత్రం పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అన్న కర్మ సిద్ధాంతాన్ని సాకుగా తీసుకుని నిమ్మకు నీరెత్తినట్టు మౌనాన్ని పాటించడానికి కారణం మరో ఇంటి తగులబెట్టిన ఆ మంట తన ఇంటికి వ్యాపించకూడదన్న స్వార్థం. సత్యవాక్ పరిపాలనాధ్యక్షుడైన హరిశ్చంద్రుడి కథలు వీళ్ళు చదివారు. అయితే అలా బ్రతికితే వచ్చే నష్టాన్ని మాత్రం జీర్ణించుకుని ఆ పొరపాటు తాము చేయకుండా జాగ్రత్త పడ్డారు. చేయించిన వాడు, నేర నిర్ధారణకు వచ్చిన పోలీసులు చాలా సేఫ్గా రికార్డ్ క్లోజ్ చేశారు. అది ఎలా సాధ్యమని అడగండి. ఒక మారణాయుధం మనుష్యుల్ని గాయపరుస్తుంది, చంపుతుంది, కానీ డబ్బు అంతకు మించిన శక్తి కలది. ముందు మనస్సుని చంపి మనిషిని అలా ఇన్ఫినిటీ దాకా ఎదిగేట్టు చేస్తుంది. అంతగా పాతుకుపోయింది ఈ దేశంలో బ్యూరోక్రసీ కానీ దానికి నీడనిచ్చే రాజకీయం కానీ. దీనికి అందమైన ఉదాహరణ అప్పుడెప్పుడో ఎల్ఐసి చేత కోటి రూపాయల పైచీలకు ఖర్చు చేయించి తన కంపెనీ షేర్స్ కొనిపించిన ఇండస్ట్రియలిస్ట్ ముద్ర, నిన్నగాక మొన్న నేల నుంచి ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయిన షిప్పింగ్ టైకూన్ ధర్మతేజ, నేటి రిలయన్స్ అంబానీ, బోఫోస్ స్కాండల్, వీళ్ళంతా మాత్రమే కాదు నిశ్శబ్దంగా నలిగిపోయిన నగర్వాలా కేసులోని మల్హోత్రాలు, కేరళ ఇంజనీరింగ్ విద్యార్థి రాజన్లు కూడా. ప్రజలకు తెలిసిపోయినప్పుడు రాజకీయంగా కొంత అస్థిరత్వం ఏర్పడుతుంది. అది తాత్కాలికంగానే, ఆ తర్వాత మర్చిపోతారు. ఇది మన సాంఘిక రాజకీయ ఆర్థిక జీవన విధానం. ఇక శశాంక కథలోకి వస్తే, అనాథగా పెరుగుతున్న శశాంక ఒకనాడు ఎగ్జిబిషన్లోని ఒక షూటింగ్ స్టాల్కి వెళ్ళాడు. అప్పటికి శశి తల్లిదండ్రులు మరణించి 15 రోజులైంది. ప్రపంచంతో పూర్తిగా సంబంధం తెగిపోయినట్టు ఒంటరితనాన్ని ఆశ్రయించి బతుకుతున్న శశాంకపై కొందరు జాలి మాత్రమే చూపిస్తే మరికొందరు పరిచయస్తులు ఇంటికి అన్నం తెచ్చిపెట్టేవారు. అమ్మ గోరుముద్దలకు బాగా అలవాటు పడ్డం మూలంగానో లేక తిండిపై ధ్యాస లేకనో తోచినప్పుడు తినేవాడు. అది లేనినాడు పస్తులుండేవాడు.
శశి జీవితాన్ని ఓ మలుపు తిప్పిన ఆ రోజు శశి జేబులో అమ్మ ఇచ్చిన డబ్బుల్లోని ఖర్చు కాగా 5 రూపాయలు ఉన్నాయి. ఒక్క రూపాయికి 5 బుల్లెట్ స్టిక్స్ చొప్పున తీసుకుని ఓ చక్రంలో ఉన్న 5 బెలూన్స్ని రివాల్వర్తో షూట్ చేయగలిగితే షాప్ యజమాని 5 రూపాయలు ఇస్తాడు. పెద్దవి విప్పి కొత్త వారిని ఏదీ అడిగే ధైర్యం చేయని శశి ఆ రోజు ఎంత సాహసం చేశాడు అంటే 5 రూపాయలతో 25 స్టిక్స్ తీసుకున్నాడు. అంతే, రివాల్వర్ చేతిలోకి తీసుకున్న శశి ఆ క్షణంలో ఓ ధ్యానంలోకి జారిపోయాడు. సరైన తిండికి నోచుకోక నిరసించిన అతడి చేయి ఇక్కుపెట్టిన బాణంలా బిగుసుకుపోగా మస్తిష్కపు అట్టడుగు పొరల్లో ఓ సన్నని మూలుగు మెలితిరిగిపోతున్న ఓ ఆకారం అతడి కళ్ళ ముందు. ఫెడేల్మన్న అగ్నిపర్వతపు లావాలా పగిలిన ఓ నీటి బొట్టు నిస్త్రాణంగా అతడి కను కులుకుల్లో నిలబడింది. ఊపిరి బిగబట్టాడు. మరుక్షణం బెలూన్ పగిలింది. చప్పట్లు కొట్టారు చుట్టూ ఉన్న జనం. అతడు అభినందనలు అందుకునే ప్రయత్నంగా అసాధారణమైన ప్రజ్ఞ చూపిస్తున్నాడని అంతా పొరపడ్డారు. కానీ శశి లక్ష్యం అది కాదు. అతడు ఆ క్షణాన గురిచూసి కొడుతున్నది తన జీవనగతిని మార్చిన ఓటమిని. అలా నిర్వచించుకోగలిగే వయస్సు కాదు శశిది, కానీ లక్ష్యం అదే. ఎంతో వ్యాపార దక్షతతో పసిపిల్లల ఉత్సాహాన్ని తెలివిగా క్యాష్ చేసుకుని ఆ షాపు వాడిని శశి ఎంత కంగారు పెట్టాడు అంటే అరగంట వ్యవధిలో అతడు 80 రూపాయలు సంపాదించాడు. చాలా అమాయకంగా కనిపించే ఒక మామూలు పసికందు అలాంటి నేర్పుని ప్రదర్శించడం అతడి అనుభవంలో అదే చూడటం. ఒకవేళ శశిని పరిశీలనగా గమనించే ఉంటే నీళ్లు చిక్పిల్లిన అతడి కళ్ళు కదిలే కనుపాపల్లో రగిలే కసి కొత్త అర్థాన్ని చెప్పి ఉండేవి. ఆ విషయాన్ని అక్కడ నిలబడ్డ ఏ వ్యక్తి గుర్తించలేదు, ఒకే ఒక్క మనిషి తప్ప. అతడు కర్నూలు రాజమణి. చుట్టూ చూపుగా 8 ఏళ్ల కూతురుతో ఆ ప్రాంతానికి వచ్చిన రాజమణి కూతురి ఉత్సాహాన్ని కాదనలేక ఆ స్టాల్ని సందర్శించడం జరిగింది. శశాంక ఉనికిని ఇష్టపడని షాప్ యజమాని అతడిని నెడుతుంటే జోక్యం చేసుకున్నాడు రాజమణి. మరో 5 నిమిషాల్లో శశాంక, రాజమణి, అతడి కూతురు కృపతో పాటు ఓ రెస్టారెంట్లో ఉన్నాడు. బిడియంగా తలవంచుకున్నాడే తప్ప శశి చాలాసేపటి దాకా ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేదు. తెప్పించిన టిఫిన్ సైతం తినకుండా తలవంచుకుని కూర్చున్న శశాంకని ఆత్మీయంగా కదిలించిన కృపే, నువ్వు టిఫిన్ తింటూ డాడీ అడిగిన ప్రశ్నలకి బుద్ధిగా జవాబు చెప్తే నిజంగా డాడీ నీకు నిజం రివాల్వర్ ఇస్తారు. ఉద్వేగంగా తలపైకెత్తి చూశాడు శశి. అన్నం తిననని మారాన్ చేసేటప్పుడు అమ్మ కూడా ఇలాగే మాట్లాడేది. ఆ క్షణం శశిపై కృప సైకలాజికల్గా గెలిచే అవకాశాన్ని మాత్రమే ఇవ్వలేదు, ఒక అనుభవమున్న సైనికాధికారిగా శశి మానసిక స్థితిని అంచనా వేయటానికే సహకరించింది. శశాంక వారి సానుభూతికి కదిలి అప్పుడే పుట్టిన పసికందులా బాబురుమనలేదు. తలవంచుకుని నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడు. సరిగ్గా ఇక్కడే శశి కథ ఓ మలుపు తిరిగింది. ఎన్నో వసంతాలని మరెన్నో గ్రీష్మాలని దాటుకుంటూ ఆ తర్వాత 12 సంవత్సరాల సుదీర్ఘ యానంలో అలసటగానైనా ఓ కొలిక్కి చేరిన శశాంక చరిత్ర విధి రాసిందో లేక దుర్విధి రాయనిదో కానీ అనూహ్యమైన మరెన్నో సంఘటనలకి కారణమైపోయింది. అర్ధరాత్రి పగిలిన పయోధి నాల్కల్లా ప్రకృతిని చుట్టుముట్టిన ప్రళయ ప్రభంజనపు బోరులో ఘనాహన పరివేష్టితమైన నభం కక్కిన ఘర్మజలం కుంభీరసమై నీలను నిమజ్జనం చేస్తున్న ఒక చీకటి రాత్రి. ఉరుములు విచల ద్విహంగాలై మెరుపులు విప్రభుజంగాలై నిశీది గుండెలను తూట్లు చేస్తున్న సమయంలో ఓ కారు వేగంగా సాగిపోతోంది. కాస్త స్లో చేయండి, తోవ కనిపించటం లేదుగా. వైపర్స్ పనిచేస్తున్న వర్షపు చల్లులో హెడ్లైట్స్ కాంతి చీలిపోతుంటే భయంగా శశాంకని పెనవేసుకుంది సమీపంలో కూర్చున్న కృప. మిమ్మల్నే రెట్టించిందామె, ఇంకా వేగం పెంచిన శశాంకని చూస్తూ. శశాంక మాట్లాడలేదు, ముభావంగా నడుపుతున్నాడు. ప్లీజ్, గోముగా అతడి తల్లోకి వేళ్లు పోనిస్తూ విస్పరింగా అతడి చెవిలో గొడిగింది. పైగా నేను వట్టి మనిషిని కూడా కాదు. కారు కీచుమంటూ ఆగింది. మూసి ఉన్న విండ్ గ్లాసెస్ ఖాళీలోంచి వర్షపు చల్లు తుంపరగా లోపలికి తుచ్చుకుని వస్తూ ఆమె చెంపలపై పడుతుంటే తుషార బిందువుల తాకిడికి సోలిపోతున్న ప్రభాత కన్యని వీక్షిస్తున్నట్టు మృదువుగా నవ్వాడు. తెలుసులేండి, దేవుడు మీకు ఇచ్చిన పెద్ద వరం ఈ నవ్వొకటేగా. అంతకంటే పెద్ద అభినందనల్ని నేనేం ఎక్స్పెక్ట్ చేయటం లేదు. అతడి మనసులో ఉద్దీపితమవుతున్న ఆనందానికి నేపథ్యంలా బయట ప్రకృతి చేస్తున్న అలజడి అమాంతం ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఆమె పాలభాగంపై అలసటగా పరుచుకున్న స్వేద బిందువుల్ని నాలుకతో తాకుతూ తన బ్రతుకు నిఘంటువులో మిగిలిన పదాల హృదయనాదాల్ని స్పృశిస్తూ
పలుకులతో చెప్పలేని భావాలకు ఇలాగే భాష్యం చెప్పాలనుకుంటున్నట్టు తలవంచాడు. తనను కొత్త శకానికి మళ్ళించే దిక్సూచి లాంటి నాసికను, తనకు ఊహించని పదవినిచ్చిన పెదవుల కలయికని, ఉబికే ప్రేమకు నిత్య తార్కాణంగా దేవుడు మలచిన చుబుకాన్ని, నీలజారిన నీటిబొట్టు లాంటి తనను స్వీకరించి తీర్థంగా మార్చిన శంఖాన్ని గుర్తు చేసే కంఠాన్ని, ఏ కొండ కోణల్లోనో అలగా మలిగిపోవలసిన తనకు వైతరిణిగా స్థానమిచ్చిన ఆ హిమ సానువుల్ని చాలు చాలు గువ్వల అతడి గుండెల్లో ఒదిగిపోతూ నెమ్మదిగా తలపైకెత్తి చూసింది. అతడి కనురెప్పల మాటన, ఓ భాష్ప బిందువు అనుభూతికి పరాకాష్ఠల, వెళదామా? క్లచ్పై కాలు పెట్టబోయిన శశాంక గుండెలదిరేట్టు ఎక్కడో ఓ పిడుగుబడింది. బోనెట్పై నలుగురు వ్యక్తులు రెయిన్కోట్లతో జారబడి ఉన్నారు. అర్థం కాలేదు. ముందు అర్థం కాగానే కారును ముందుకు దూకించబోయాడు. కానీ అప్పటికే ఆలస్యమైనట్టు కార్ డోర్ని తెరిచిన ఆ వ్యక్తులు కృపని బయటికి లాగేశారు. ఉద్వేగంగా బయటకు రాబోయిన శశాంక ముఖంపై జల్లు సూదుల్లా గుచ్చుకుంది. దూరంగా కృప ఆర్తనాదం ఓ భీభత్సానికి సూచనగా చెట్ల మాటకి లాక్కుపోయిన అగంతకుల్ని చేరబోయిన శశాంక తలపై బలంగా దెబ్బపడింది. మెదడు చిక్కినట్టు మెల్లి తిరిగిపోతూ చేతులు అడ్డం పెట్టాడు. మరో దెబ్బ లీలగా కనిపించింది కృప తనను తాను రక్షించుకుంటూ చేసిన ఆర్తనాదం. మోకాళ్లపై కూలిపోతూ బరువుగా వాలుతున్న రెప్పల్ని తెరిచి చూశాడు. అప్పటికే కృప వివస్త్రగా మారిపోయింది. ఏమండి, మృతి చెందని ఒకనాటి అనుభవపు శకలాలు అతడిని ఉన్మాదిగా మారుస్తుంటే శక్తిని కూడగట్టుకుంటూ లేవబోయి హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్టు కారు డాష్బోర్డ్లో చేతి నుండి రివాల్వర్ అందుకున్నాడు. తూలిపోతున్నాడు నిస్త్రాణతో. వ్యవధి లేదు. అక్కడ కృపా జీవితం అన్యాయమైపోతోంది. కాల్చాడు కసిగా. ఒకటి కాదు, రెండు కాదు, మూడు. సన్నని మూలుగు. ఆ అనుభవం పొల్లిపోలేదు. ఆ స్థితిలో కూడా తన గురి తప్పకుండా కాల్చగలిగినందుకు సంతృప్తి పడుతూ తప్పటడుగులు వేస్తూనే కృపని చేరాడు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటున్న కృప నభం పగిలినట్టు ఓ ఆర్తనాదం. కృప, మిమ్మల్నే ఏమైంది? తడుతున్నారెవరో. కృప ఆయాసంతో రుప్పుతున్నాడు. నేనే, ఏమైంది? శశాంక చెంపల్ని చేతుల్లోకి తీసుకుని రెట్టిస్తోంది కృప. ఏంటి, ఏదన్నా కలగన్నారా? అప్పుడు చూశాడు తేరుకున్న శశాంక. కృప తన దగ్గరే ఉంది. ఉరుములు మెరుపులు లేవు. తానిప్పుడు కృప కౌగిలిలో నిక్షేపంగా ఉన్నాడు. కాదు, కృప క్షేమంగా ఉంది. మందంగా వెలుగుతున్న నీలిరంగు బెడ్లైట్ కాంతిలో పాల నురుగులాంటి నైటీతో అతడికి అతి చేరువలో నిలబడ్డ కృప పాలపుంతల చేతుల్ని చుట్టి వెళ్లలోకి చూస్తుంటే సంభాళించుకుంటూ ఆమె గుండెలపై ఉండిపోయాడు చాలాసేపటి వరకు. కలొచ్చిందా? శశాంక తల కింద దిండు నుండి భుజాలపై తలా నుంచి అడిగింది. తలూపాడు అవునన్నట్టుగా. నాకేదో అయినట్టు కదూ? అతడు తన జీవితం కన్నా ఎక్కువగా ప్రేమించేది తననే అన్న నమ్మకం ఆమె గొంతులో. శశాంక బదులు చెప్పలేదు. కానీ అతడి కళ్ళల్లో అస్పష్టంగా పరుచుకున్న నీలి నీడల్ని చూడగానే అర్థమైపోయింది తను అనుకున్నది తప్పు కాదని. నాకేం కాదు, నుదురుపై పరుచుకున్న ముంగురుల్ని సవరిస్తూ అంది. మీరున్నారుగా. ఇంకా అలాగే చూస్తున్నాడు పీడకల రగల్చిన సెగలు ఇంకా చల్లారునట్టు. ఇదిగో, మీరు అలా ఉలుకు పలుకు లేకుండా ముద్దబ్బాయిలా చూస్తే ఊరుకోను. కోపాన్ని అభినయిస్తూ లేచింది. అర్జెంటుగా ఫిజియోథెరపీ మొదలు పెట్టేస్తాను. ఆమె ఆ పదాన్ని ఎప్పుడు వాడేది తెలిసిన శశాంక పెదవులు విడివిడనట్టుగా విచ్చుకున్నాయి. అతన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న ఒక మంచి శిల్పకారిణిగా ఆమెకు తెలిసిన మరో గొప్ప కళ అదే. చూడటానికి నిశ్శబ్దంగా ప్రవహించే మందాకినిలా ఉన్న, అవసరమైతే సెలయేరులా నవ్వుతుంది, జలపాతంలా హోరుమంటూ అతన్ని తన మార్గంలోకి రప్పించుకుంటుంది. అబ్బా, మాట్లాడమంటుంటే మిమ్మల్ని కుదిపేసింది కోపంగా. సైకోథెరపీ అవసరమైన చోట ఫిజియోథెరపీ అంటే ఏం మాట్లాడను? ఈ విషయంలో మీరు పొరపాటు పడ్డారని గట్టిగా చెప్పగలను మిస్టర్ శశాంక. చూశారు, అసలు మనసున్నది బుల్లెట్ అయితే శరీరం రివాల్వర్ లాంటిది. రెండింటికీ అంత అవినాభావ సంబంధం ఉంది. అసలు ఫ్రాయిడ్ ఏమంటాడంటే, ఇలాంటి ఇబ్బందికరమైన క్షణాల్లో సైకోథెరపీ సంగతి వదిలి అర్జెంటుగా ఫిజియోథెరపీ కానిచ్చేయమంటాడు. ఆమెను పైకి లాక్కున్నాడు. అంటే మిమ్మల్ని బోర్ కొట్టించానా? అతడి గుడ్డపై వాలి చిరుకోపంగా అంది. నిశ్శబ్దం చాలాసేపటి దాకా. కృప ఆత్రంగా పిలిచాడు. ఉనికిని కోల్పోయిన నేను ఉన్మాదినయ్యేవాణ్ణో లేక పగిలిన ఒక భాష్ప బిందువునై పెను తుఫాన్ల ఇసుకలో ఇంకిపోయేవాణ్ణో? మరి ఆశ్రయాన్ని పొందాను.
మీ ఆశ్రయం నీడలో ఊహించని అంతస్తుని చేరుకున్నాను. ఇది నీ కృపాంతున లేక నా పూర్వజన్మ సుకృతమందున వెన్నెల ప్రమిదగా మారి ఆరిపోతున్న మీ శశికాంతికి ఊపిరైన నా నేస్తం ఎలా తీర్చుకోను మీ రుణం? ఏంటి అడిగింది గుంభనంగా. మరేం లేదు, ఏదో పోయిట్రీలా వినబడితేనో. తలపైకెత్తిన కృప కొన్ని క్షణాలు అలాగే రెప్పవలసకుండా చూస్తూ ఉండిపోయింది. అదే నవ్వు అతడి పెదవులపై విడివిడకుండా సాటుగా పదే పదే చూడాలన్నంత ఉత్కంఠ కలిగించే వెన్నెలని పెదవులకు అద్దుకున్న అందమైన చిరునవ్వు. పడుకుందామా అడిగింది అతడి పక్కకు చేరి. అదేంటి ఫిజియోథెరపీ? రేపు. ఏ అదంతే, పరీక్ష మర్చిపోయారా? ఏంటి? మరో 8 గంటల్లో అంటే వాల్ క్లాక్ని చూస్తూ ఉదయం 10 గంటలకు మీరు వెళ్తున్న పరీక్ష సంగతి అంది. లిప్తపాటు శశాంక రక్త ప్రసరణ స్తంభించిపోయింది. ఏ టెన్షన్లో తాను అలాంటి పీడకల కన్నది అర్థమైపోయింది. సుమారు 12 సంవత్సరాల అకుంఠిత దీక్ష కృషి సఫలమైందో విఫలమైందో తెలిసిపోయే ముఖ్యమైన రోజు. జాతీయ స్థాయిలో పాల్గొనడానికి కానీ అంతర్జాతీయ స్థాయి వరకు ఎదగటానికి కానీ అర్హత సంపాదించుకోవలసిన తొలిఘట్టం. అవును, కల్నల్ వంటి అసాధారణమైన ప్రజ్ఞా ప్రాభవాలు గల రాజమణి వంటి వ్యక్తి ఆధ్వర్యంలో తర్ఫీదు పొందిన శశాంక షూటింగ్ పోటీల్లో పాల్గొంటున్నాడు రేపే. అతడి జాతకానికి ఇదో పరీక్ష. కేవలం 8 గంటల వ్యవధిలో ఉదయం 9 గంటలకు ఆవస్తోంది. చలికాలానికి వీడ్కోలు చెబుతున్న ప్రకృతి కపోలాలపై సూర్యుడు నునువెచ్చని పసిమి ఛాయ నదుతున్నాడు. బయట కార్ హార్న్ మోగటంతో కంగారుగా కిటికీలో నుంచి బయటికి చూసిన కృప డాడీ వెయిట్ చేస్తున్నారండి అంటూ బెడ్రూమ్లో డ్రెస్ చేసుకుంటున్న శశాంకని చేరింది. ఒక్కటి సవ్యంగా చేసుకోలేరు కదా, చూడండి బనీలు తిరిగేసి వేసుకున్నారు. గుహాడ్ నవ్వేశాడు తను చేసిన పొరపాటు గమనించగానే. మీ బనీన్ విషయంలో గాడేమీ గైడెన్స్ ఇవ్వడు అంటూ తనే బలవంతంగా బనీని చేతులతో తీసేస్తుంటే ఆమెను దగ్గరగా లాక్కున్నాడు. ఏళ్ల తరబడి వ్యాయామంతో రాటుదేలిన అతడి వక్షస్థలంపై గుబ్బలా ఒదిగిపోతూనే ఏంటిది అంది చిరుకోపంతో. గాడెస్, గాడ్ అన్నానుగా, పొరపాటు సర్దిద్దుకుంటున్నాను. సంతోషించాం, ముందు వదలండి. తల అడ్డంగా ఊపాడు. మహానుభావ, అవతల డాడీ వెయిట్ చేస్తున్నారు. అసలు ఆమె పెదవులు అలసిపోవటం ఇష్టం లేనట్లు తలవంచి అల్లరిగా లాక్ చేసేశాడు. సింథసైజర్గా మారిన ఆమె శరీరం రాగాలను రాసులుగా పోసి మనసు గందిస్తే మొగదైన గొంతు బక అంటూ పల్లవిని పెదవుల దిగువను దాచేసింది. అభ్యంగన స్నానం చేసిన ఆమె కురులు వారి అధరాల సంగమానికి తిరగా మారి వెలుగు కిరణాల కళ్ళు మూసేశాయి. ఆమె చేతులు బిగుసుకున్నాయి, కానీ తెచ్చిపెట్టుకున్న కోపంతో ముఖాన్ని దూరంగా జరుపుతోంది. వదిలిపెట్టేశాడు మరోసారి హార్న్ వినిపించగానే. మరీ అల్లరెక్కువైంది. కళ్ళతో చెదరని అనురాగపు నీడలు ఆమె చెక్కిలిపై ప్రతిఫలిస్తుంటే పోతపోసిన శిల్పంలా ఉన్న శశాంకని రెప్పవాల్చకుండా చూసింది. ఏడవక, ఇది అల్లరి కాదు. బనీను మార్చుకుని వైట్ పాలిస్టర్ షర్ట్ టక్ చేసుకుంటూ అన్నాడు. సైకోథెరపీ ఇంత హఠాత్తుగా ఎందుకో, తోడరమ్మంటేనే అన్నందుకు అల్లరిగా నవ్వుతూనే. ఈ విధంగా తప్ప నిన్ను మూడ్లోకి రప్పించే అవకాశం లేదని అనిపించినందుకు అన్నాడు. ఆ క్షణంలో ఆమెకు ఒకనాడు ఎగ్జిబిషన్ షూటింగ్ స్టాల్ దగ్గర అమాయకంగా నిలబడి బెలూన్స్ని గురి తప్పకుండా షూట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిన ఓ అబ్బాయి గుర్తుకొచ్చాడు. నాకు నమ్మకం ఉంది, నేను తోడలేకపోయినా మీరు సాధించగలరు. ఏ దృశ్యం కదిలిందో, ఏ స్మృతి మెదిలిందో క్షణకాలంలో గంభీరంగా మారిపోయాడు. నా సాధనలో ఎప్పుడు తోడున్నావు కృప? ఇప్పుడు ఉన్నాను, మీకు తోడుగా ఎప్పుడూ ఉంటాను. మీ మీదొట్టు అతడిని సమీపించి ఆకతాయిగా అతడి చెంపల్ని పట్టుకుని ఏం జరుగుతున్నది అతడు గుర్తించేలోగానే ముద్దు పెట్టేసింది. ఇప్పటికీ మోతాదు చాలు, మిగతాది రాత్రికి మీరొచ్చాక చూసుకుందాం. మాట్లాడకుండా నడవండి, నో రిగ్రెట్స్. గుడ్ న్యూస్తో మీరు తిరిగి వస్తే వెంటనే నేను ఏదన్నా గుడ్ న్యూస్ చెప్తా అంటూ అతడిని బలవంతంగా బయటికి లాక్కొచ్చింది. డ్రైవింగ్ సీట్లో తండ్రి పక్కన కూర్చున్న శశాంకని చూస్తూ గుడ్ లక్ బాయ్ అంది. కృపతో మాట్లాడేటప్పుడు చాలా వరకు బుద్ధిమంతుడైన బాలుడిలా నిలబడటమే అలవాటైన శశాంక ఉంటే నేను ఏదైనా గుడ్ న్యూస్ చెప్తా అన్న మాటలో అంతరార్థాన్ని గుర్తించలేకపోయాడు. నిజానికి భర్తకు తోడుగా వెళ్లాలని ఉదయం వరకు అనుకుంది కృప, కానీ 8 గంటల ప్రాంతంలో కళ్ళు తిరిగినట్లు అయింది. ఆ తర్వాత వాంతి చేసుకుంది. అప్పుడే అనుకుంది డాక్టర్ దగ్గరికి వెళ్లాలని. శశాంక్ గుడ్ న్యూస్ చెప్తాడన్న నమ్మకం ఆమెకుంది. వీలైతే అతడు తిరిగి వచ్చేసరికి
తను గుడ్ న్యూస్ చెప్పాలన్న ఉత్కంఠ ఆమెను నొక్కిపట్టి ఇంటి దగ్గర ఉండిపోయేట ఆపింది. నీతో మనసు విప్పి మాట్లాడటానికి ఇంతకన్నా మంచి సమయం మరొకటి వస్తుందని నేను అనుకోను శశాంక. 12 సంవత్సరాల క్రితం చాలా కాకతాళీయంగా కలిశావు నువ్వు. అప్పుడే గుర్తించాను, నీలో ఉన్న జిల్లి మాత్రమే కాదు, నీకు తెలియకుండా నీలో రగులుతున్న ఒక అగ్ని పర్వతాన్ని కూడా. నిస్సహాయతలో మిగిలిన నిన్ను ఇలాగే వదిలేస్తే నువ్వు ఓ కలుపు మొక్కగా మారిపోతావన్న భయం కన్నా ప్రపంచంపై పెంచుకున్న పగతో పెద్ద క్రిమినల్గా మారుతావన్న ఆలోచన కూడా నన్ను గట్టిగా కుదిపింది. అందుకే నాతో తీసుకొచ్చాను. కారు నడుపుతూనే చెప్పుకుపోతున్నాడు రాజమణి. నెమ్మదిగా తలదిప్పి చూసిన శశాంక గంభీరంగా, ఒక స్వప్నంలోలా మాట్లాడుతున్న రాజమణి చూపుల్లో తను గొప్ప పని చేశానన్న ఆలోచన కన్నా ఒక మంచి పని చేయటంలో పొందిన సంతృప్తే ద్యోతకమవుతోంది. నీ కథ విన్న నాకు అనిపించింది ఒకటే, నీ తల్లి మరణం కన్నా తప్పిన గురి నిన్ను ఎక్కువ క్షోభకు గురి చేసింది. అది నీ చూపుల్లో సైతం స్పష్టంగా అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో నేర ప్రవృత్తికి అలవాటు పడిన ప్రతి మనిషికి ఇలాంటి ఒక కథ ఉంటుందని తెలిసినా నీ కథ ప్రపంచానికే అమితమైన హాని కలిగించే మలుపు తిరగబోతోందని బోధపడింది ఎగ్జిబిషన్లో నువ్వు చూపిన నేర్పుని గుర్తించినప్పుడు. నిజానికి నువ్వు అక్కడ గురిపెట్టి కాలుస్తున్నది బెలూన్స్ని కాదు, నీ నిస్సహాయతని, దానికి కారణమైన ప్రపంచాన్ని. అది నీ గమ్యం కాకూడదని నిరూపించడమే నా లక్ష్యంగా మార్చుకున్నాను. ఒక అద్భుతమైన విశ్లేషణని నిశ్శబ్దంగా వింటున్నాడు శశాంక. ఈ ప్రపంచంలో ఉన్న నిస్సహాయుల్ని అందరినీ ఆదుకునే శక్తి నాకు లేదు, కానీ నిన్ను మాత్రమే ఆదుకోవాలనిపించింది. గురి చూసి కాల్చాలన్న నీ ఉక్రోషానికి, నిన్ను దహించి వేస్తున్న ఆలోచనలకి నిర్మాణాత్మకమైన ఓ లక్ష్యాన్ని ఏర్పరచాలని నీకు ఇష్టమైన షూటింగ్లో నిన్ను నిష్ణాతుడిని చేశాను. ఎదుగుతున్న నిన్ను చూస్తూ ఎంత సంబరపడిపోయానంటే, దేశరక్షణ ధ్యేయం గల ఒక సైనికాధికారిగా నీలో అంతర్గతంగా ఉన్న శక్తిని పాజిటివ్గా ప్రపంచానికి పరిచయం చేయాలని ఇంత శ్రమపడ్డాను. శశాంక, నా ఆలోచనలకి సహకరించింది నా లక్ష్యం ఒక్కటే కాదు, నిన్ను బాల్యం నుండే ఇష్టపడిన ఒక్కగానొక్క కూతురైన నా కృప కూడా. నిజానికి నీకు కాదు పరీక్ష 12 సంవత్సరాల నా సుదీర్ఘమైన తపస్సుకి. నువ్వు నా ఇంట్లో ఎలా అడుగుపెట్టినా, ఆ తర్వాత నాకు అల్లుడివైన, నా ప్రయత్నంలో నేను గెలిచాను అన్న సంతృప్తి దక్కించాలి అంటే అక్కడ గురి తప్పినందుకు పడ్డ బాధను గుర్తు చేసుకుంటే ఇక్కడ తప్పని నీ గురితో గుర్తింపు పొందాలి. అర్థమైందనుకుంటాను. కారు అప్పటికే పోటీలు నిర్వహించబడుతున్న కంటోన్మెంట్ ప్రాంతానికి వచ్చింది. తన కోసం అంత శ్రమపడిన రాజమణి మాటలు నీతి శతకంలా కాక వేదంలా, రమ్య నాదాల్లా అతడి మనస్సుకు హత్తుకుపోయాయి. చెప్పింది చేయడమే తప్ప మాటలతో తన ఆలోచనల్ని కానీ కృతజ్ఞతను కానీ వ్యక్తం చేయటం తెలియని శశాంక ఎంత దీక్షగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకుంటున్నది రాజమణి సైతం ఊహించి ఉంటాడు. నిజానికి ఇది పరీక్ష కాదు. మనసును మెరిపెట్టే ఎమోషన్స్కి చిత్తశుద్ధితో ఏర్పాటు చేయబడిన అవుట్రీచ్. ఒక అనాథగా యాత్ర మొదలుపెట్టిన అసాధారణమైన ప్రజ్ఞను ప్రదర్శించి తన సాధనకి తిరుగులేని ఫలితాన్ని అందించడమే తను చెల్లించగలిగిన గురుదక్షిణ. అప్పుడు 10 గంటలు కావస్తోంది. పోటీలో పాల్గొంటున్న వ్యక్తుల వైపు చూశాడు శశాంక. వయసులో అందరూ తనకన్నా పెద్దవాళ్లే, అనుభవంలో సైతం తనకన్నా నిష్ణాతులు ఎందరో ఉండి ఉంటారన్న ఆలోచన అతడిని కొద్దిగా జలదరింపజేసింది. మరో 3 రోజుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించబడే పోటీకి ఇది మొదటి ఘట్టం. ఇక్కడ నెగ్గిన వాళ్లతో పాటు వెస్ట్ జోన్ నుండి జాతీయ స్థాయిలోకి వచ్చిన వాళ్లలో చివరి పోటీ ఉంటుంది. అక్కడ వరుస క్రమంలో మంచి మార్కుల స్కోర్ చేసిన మొదటి 3 అంతర్జాతీయ పోటీలకి పంపబడతారు. పోలాండ్లో జరిగే అంతర్జాతీయ షూటింగ్ పోటీలకి కానీ, చెకోస్లోవేకియా ప్లాసెస్లో నిర్వహించే గ్రాండ్ ప్రీ ప్లాజన్ ఒలింపిక్ ఈవెంట్స్కి కానీ, రుమేనియా రాజధాని బుకారెస్ట్లో మరో 4 రోజుల్లో జరగబోయే ట్రెడిషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ పోటీలకు కానీ, స్విట్జర్లాండ్లో జూరిక్లో 31 నుండి జూన్ 6 వరకు ఏర్పాటు చేయబడిన 8వ అంతర్జాతీయ షూటింగ్ మ్యాచ్ వీక్ కానీ క్వాలిఫై కావాలి అంటే 2 మెట్లు అధిరోహించాలి. 1 ఇక్కడ ప్రిలిమినరీలో, 2 జాతీయ స్థాయిలో. ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి మరో ఐదు నిమిషాల్లో మైక్లో తన పేరు అనౌన్స్ చేయగానే శశాంక భయము లేక చావు బతుకుల సమస్యను పరిష్కరించే ఓ ఎరీనాలో అడుగు పెడుతున్న అనుభూతో కొద్దిగా వణికాడు.
వెళుతూ యథాలాపంగా గురువు దైవం అన్నీ అయినా రాజమణి కేసు చూసినప్పుడు అతడు కళ్ళతోనే అందించిన ఆశీస్సులు శశాంక ఎన్నటికీ మర్చిపోలేనివి. విశాలమైన గ్రౌండ్లో సుమారు 35 మీటర్ల దూరంలో టార్గెట్స్ నిలబడి ఉన్నాయి. అంగుళం పొడవు అంగుళం వెడల్పుతో టార్గెట్ మధ్యలో నల్లగా కనిపిస్తున్న బుల్ అతడి చిరకాల తపస్సు ఈ క్షణాన్ని పరీక్షించే కేంద్రంలా ఉంది. బుల్పై మ్యాగ్పై ఇన్నర్గా నిర్దేశిస్తూ గీయబడిన 2 వృత్తాలు సమాధిలోకి జారే ఒక ఋషి దాటాల్సిన 2 దశల్ని సూచిస్తున్నాయి. 0.38 పిస్టల్ అందించారు శశాంకకి. 35 మీటర్ల రేంజ్లో ఉన్న టార్గెట్లో 6 రౌండ్లు కాల్చినప్పుడు తూటాలు ఏర్పరిచిన రంధ్రాల మధ్య దూరం, రంధ్రాలు ఏర్పడిన ప్రదేశం షూటర్ శక్తికి కొలబద్దలుగా మారతాయి. వరుసలో నిలబడ్డ పార్టిసిపెంట్స్ ఎవరికి వారు టార్గెట్స్ వైపు ఏకాగ్రతగా దృష్టి సారిస్తున్న సమయంలో షూటింగ్ ప్రారంభానికి అనుకూలంగా సంకేతం ఇవ్వబడింది. సమీపంలో తూటాలు దూసుకుపోతున్న సప్పుడు అది వినపడింది లిప్తపాటి. ఆ తర్వాత శశాంక అసంకల్పితంగా ఒక ధ్యానంలోకి జారిపోయాడు. ముందుకు చాచిన అతడి చెయ్యి ఇప్పుడు లోహంతో చేయబడినట్టు దృఢంగా మారింది. ఈ క్షణం కోసమే 12 సంవత్సరాలుగా ఎదురుచూసి అలసినట్టు అతడి ఊపిరి గడ్డగట్టుకుపోయింది. మెదడు నుంచి చేతివేళ్లకు సామగానంలా సాగిపోతున్న సంకేతాలు. అతడు శిలయ్యాడు, స్థాణువుగా మారాడు. నిశ్శబ్దం చుట్టూ ఒంటరిగా శూన్యంలో ఒక లక్ష్యం కోసం పరిశ్రమిస్తున్నట్టు అతడి కుడికన్ను అరమోడ్పుగా మూసుకుంది. అప్పుడొక ఆర్తనాదం నిస్సహాయంగా అస్పష్టంగా మనసు పొరల్ని తూట్లు చేసే దీనాలాపన ఊపిరందని ఓంకారంలా. ఒక నీటి బొట్టు కన కొలుకుల్లోంచి జారింది. ట్రిగర్ నొక్కాడు. ఆ బాష్ప బిందువు చెంప వరకు దొర్లింది. మళ్ళీ ట్రిగర్ నొక్కాడు. ఆగని అశ్రువు పెదవి అంచుదాకా పరిగెత్తి శక్తి ఉడిగినట్లు ఆగిపోయింది. మరో తూట కన్నీరు ఆవిరైంది. పిస్టల్ ఖాళీ అయిపోయింది. పోటీ ముగిసింది. అతడు ఇంకా తేరుకోలేదు. అలాగే నిలబడి ఉన్న శశాంక భుజంపై ఓ చెయ్యి పట్టడంతో పాటు కంగ్రాట్స్ అన్న అభినందన వినిపించింది. తలదిప్పి చూశాడు. అతడికి చాలా చేరువై రాజమణి నిలబడి ఉన్నాడు విజయగర్వంతో. రాజమణి అంచనా తప్పు కాలేదు. ప్రిలిమినరీస్లోనే శశాంక సాధించింది సామాన్యమైనది కాదు. బుల్లో కేవలం చదరపు అంగుళం వైశాల్యంలో 6 రౌండ్లని కాల్చిన శశాంక ఇక్కడికి మొదటివాడుగా మాత్రమే రాలేదు. సుమారు 5 సంవత్సరాల క్రితం రాజా మాన్సింగ్ జాతీయ స్థాయిలో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. ఆ విషయం అతడిని పత్రికా విలేకరులు చుట్టుముట్టే వరకు గుర్తించలేదు. గుర్తించగానే శశాంక రాజమణి పాదాల్ని తాకాడు. ముందుగా అందులో భేషజం లేదు. అతడి జీవిత గతిని మార్చిన ఒక దేవుడికి వినమ్రంగా అందజేసిన ప్రణామం తప్ప. హౌ నైస్ ఇట్ ఈస్, తండ్రిని పసిపిల్లలా పెనవేసుకుంది కృప. రాజమణి ఆనందాన్ని దాచుకోలేకపోతున్నాడు. అసలు ఈ మధ్యకాలంలో అతడి ఇంతగా ఆనందపడిన క్షణాలు లేవు. అతడి కళ్ళల్లో ఇంతటి సంతృప్తి మెరుస్తోంది అంటే ప్రపంచం గర్వించదగ్గ కొడుకును కన్న తండ్రి కూడా అంతగా ఉత్సాహపడాడు. యుద్ధంలో ఒకనాడు శత్రువుల వ్యూహాన్ని ఛేదించి ఒక బెటాలియన్ ప్రాణాలు కాపాడినప్పుడు కూడా అతడి ఇంతలా గర్వపడలేదు. ఒకప్పటి అనాథ, ఇప్పుడు తన అల్లుడు, రేపటి నుండి అంతర్జాతీయ పోటీలకు భారతదేశపు ప్రతినిధి. తుదిఘట్టం ఇంకా ఉందని తెలుసు, కానీ పూర్తిగా అది అధిగమించగలడన్న నమ్మకం ఏర్పడిపోయింది. నిశ్శబ్దంగా నిలబడ్డ భర్తనే క్రీగంట గమనిస్తోందామె. ఆ సమయంలో తాను వారి కడ్డం కాకూడదని గ్రహించిన రాజమణి, బేబీ నేను క్లబ్కి వెళ్తున్నాను, హడావిడిగా వెళ్ళబోతుంటే డాడీ కాఫీ అంది. కూతురి చెవిలో అన్నాడు, ఐఎమ్ సో హ్యాపీ, హూ కేర్స్ కాఫీ నౌ, ఓహ్ డాడీ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఆప్యాయతగా కృపతలరిగురుతూ, యునో ఐ హ్యావ్ సఫిషియెంట్లీ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్ అనేసి హుషారుగా బయటికి వెళ్ళిపోయాడు. స్ప్లెండెడ్, అలసటగా ఉన్న శశాంక భుజాలపై చేతులు వేస్తూ అంది, ఐఎమ్ ఓవర్ జాయిడ్, డిలైటెడ్, ఇంకా ఏమనాలబ్బా. శశాంక పెదవులపై అదే నవ్వు విడి విడనట్టుగా, అవును ఏంటి మూడిగా ఉన్నారు, నేను రాలేదని కోపం కదూ, తల అడ్డంగా ఊపాడు. సో ఇప్పుడు అసలు కారణాన్ని మీకు తెలియపరిచాను అంటూ బెడ్రూమ్ దాకా లాక్కుపోయింది. ఎందుకంటే పెద్ద మీరేనేంటి, నేను గుడ్ న్యూస్ చెప్పగలను. గదిలోకి అడుగుపెట్టగానే లైట్ వేసింది. బడలికగా బెడ్పై ఒదిగిన శశాంక సమీపంలో కూర్చుని అతడి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. ఉదయం డాక్టర్ తమ ప్రెగ్నెంట్ అని చెప్పాక మనస్సు మనస్సులో లేదు. సాయంత్రం దాకా ఎలా గడిపిందో ఆమెకు గుర్తులేదు. చూడండి హీరోగారు,
మిమ్మల్ని కొన్ని అద్భుతమైన ప్రశ్నలు అడుగుతున్నాను. ఆలోచించి చెప్పాలి. పెళ్లి నాడది ఎప్పుడు ఎక్కువ ఆనందపడుతుంది? సాలోచనగా చూస్తూ, మంచి భర్త దొరికినప్పుడు అన్నాడు. దొరికాడే అనుకోండి, ఆ తర్వాత? ఆ తర్వాత అంటే కొద్దిగా ఆలోచించి, జీవితాంతం అతడు మంచివాడిగానే ఉన్నప్పుడు అన్నాడు ఠక్కున. ఆహా, మట్టి బుర్ర, అది కాదు. కాదా? అయితే అతడు ఆమె ఊహల మేరకి ఎదిగినప్పుడు? షేట్, నవ్వేసి ఆ తాయిగా చూసేది. వాట్ యు హిస్టరీ, వాట్ యు మిస్ నౌ ఇస్ మిస్టరీ. నాకు అర్థం కావటం లేదు. చికెన్ బ్రెయిన్ చూడండి మాస్టారు, 10 గ్రాముల బరువున్న ఓ తూట, 5 కేజీల బరువు, 1 మీటర్ పొడవున్న రైఫిల్ బ్యారల్ నుండి సెకండ్కి 400 మీటర్ల వేగం చొప్పున దూసుకుపోయింది. అప్పుడు బ్యారల్ పొడవునంతా దాటి బుల్లెట్ బయటకు వెళ్ళటానికి ఎంత టైం పడుతుందో చెబుతారా? అడిగింది సూటిగా చూస్తూ. ఫిజిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన శశాంక మనస్సులోనే లెక్కని మననం చేసుకున్నాడు. జవాబు చెప్పడానికి 4 నిమిషాల కన్నా ఎక్కువ పట్టలేదు. 0.005 సెకండ్స్. చూసారా, బుల్లెట్ బ్యారల్ టార్గెట్ అనేసరికి టక్కన జవాబు చెప్పారు. కానీ నేను అడిగిన ప్రశ్నకి మాత్రం నీళ్లు నమిలేస్తున్నారు స్పీడ్గా. ఇదంటే క్యాల్కులేషన్? అది అంతే మాస్టారు, మీ బుర్ర బుల్లెట్స్ పెరెత్తగానే మహాషార్ప్గా పనిచేస్తుంది. అదే భార్యా బిడ్డల ప్రసక్తి వచ్చిందనుకోండి, అసంకల్పితంగా నోరు జారింది. కృపా, ఒక్క ఉదుటిన ఆమెను దగ్గరకు లాక్కున్న శశాంక, నిజమా? కంగ్రాచ్యులేషన్స్. గొంతు ఉద్వేగంతో పూడుకుపోతుంటే సిగ్గుతో అతడిలో ఒదిగిపోతున్న కృపని చూస్తూ, రాగానే చెప్పలేదే అన్నాడు. డాడీ ఉన్నారుగా. ఉంటే ఈ విషయం ముందుగానే చెప్పాలనుకున్నాను. పక్కకు ఒత్తిగిలి చేతిని ఆమె భుజాలపై ఉంచి నిశ్శబ్దంగా ఉండిపోయాడు చాలాసేపటిదాకా. పట్టలేని ఆనందాన్ని అతడు ప్రకటించేది నిశ్శబ్దంతోనే అని తెలిసిన కృప ఎవరో తట్టినట్టు తలపైకెత్తి చూసింది. శశాంక కళ్ళ నుండి నీళ్లూరుతున్నాయి. ఏమిటది? ఒక పసికందును లాలించే తల్లిలా అతన్ని చూస్తూ అంది. మిమ్మల్ని ఉప్పెనలా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న దుఃఖాన్ని నిభాయించడానికి అన్నట్టు తలపక్కకు తిప్పుకున్నాడు. అతడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బట్టి శశాంక మానసిక స్థితిని అంచనా వేయగల సంపూర్ణతను సిద్ధించుకున్న యువతి కృప. అత్తయ్య గుర్తుకొచ్చింది కదూ. బహుశా నేను కడుపులో పడినప్పుడు అమ్మ కూడా ఇలాగే సంబరపడిపోయి ఉంటుంది గాద్గదికంగా అన్నాడు. ఊహించి ఉండదు, అమ్మగా మార్చిన నేనే పొట్టన పెట్టుకున్నానని. ఏ అమ్మ మనస్సు కదిలిందో కృప కళ్ళు కూడా నీటికుండలయ్యాయి. కానీ తన కన్నీళ్లు కనిపించకుండా జాగ్రత్త పడింది. అలా మానసికంగా నలిగిపోయే భర్తను ఎలా మామూలు మూడికి రప్పించాలో ఆమెకి బాగా తెలుసు. అది ఆమె స్వయం కృషితో సాధించిన గొప్ప కళ. అవును, మనం చాలాసార్లు అదే సమయంలో ఇలా ఉత్తరం గాలి తగిలేట్టే పడుకునేవాళ్ళం కదూ అంది మామూలుగా. అర్థం కాలేదు శశాంకకి. అయితే అదే నిజమైతే మనకి అబ్బాయి పుడతాడు, ఇలా తెలుసు? తేరుకుంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేశాడు. సింపుల్, అరిస్టాటిల్ ఏమన్నాడో తెలుసా? మేక్ లవ్ ఇన్ ద నార్త్ విండ్ టు కన్సీవ్ మేల్ చైల్డ్ అండ్ ఇన్ ద సౌత్ విండ్ ఫర్ ఫీమేల్ చైల్డ్. ఉత్తరం గాలే కాదు, దక్షిణం గాలి తగిలేట్టు కూడా చాలాసార్లు పడుకున్నట్టు గుర్తు. మై గాడ్, అయితే ప్రాబ్లమే, నవ్వేశాడు శశాంక హాయిగా. ఆ నవ్వుని సైతం అలా కొనసాగనివ్వనట్లు కృప అతడి మీదికి లాక్కుని కిటికీ వైపు చూసింది. చూడండి సౌత్ వింగ్. ఆ మరుసటి రోజు ఉదయమే తాను తాత కాబోతున్నట్లు తెలుసుకున్న రిటైర్డ్ కర్నల్ రాజమణి డైనింగ్ టేబుల్ దగ్గర తనే పసిపిల్లవాడిలా మారిపోయి కూతుర్ని అల్లుణ్ణి చాలా హడావుడి పెట్టేశాడు. చూడమ్మా, నేను పూర్తిగా రెస్ట్ తీసుకునే రోజు ప్రారంభమయ్యాయి అనటానికి తార్కాణం 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ 2 సంఘటనలే. నేను మీ ఆయన్ని ఫాలో అయ్యేది ఢిల్లీలో ఫైనల్స్ వరకే. ఆ తర్వాత బాధ్యత నీకు అప్పచెప్పి నేను రెస్ట్ తీసుకుంటాను. మీ ఆయన ఫారెన్ టూర్స్కి వెళ్ళినప్పుడు నేను ఇబ్బంది పడనివ్వనులే, మనవని నా దగ్గరే ఉంచుకుంటాగా. బిడియంతో తల వంచుకున్న కృపనే చూస్తున్నాడు శశాంక. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ నివాసి చాలామంది ప్రజలకు పారిశ్రామికవేత్తగా, బహు కొద్ది మందికి అండర్వరల్డ్ రాకెట్స్ నడిపే బలమైన శక్తిగా పేరుగాంచిన ధనుష్ కోటి ఇంటిలో ఫోన్ రింగ్ అయింది. ఆర్కేని మాట్లాడుతున్నాను బాంబే నుండి. రిసీవర్ అందుకున్న ధనుష్ కోటి అనుచరుడు కంగారుగా ధనుష్ కోటికి ఫోన్ అందించాడు. అంత పేరుగల ధనుష్ కోటికి ఆర్కే నుండి ఫోన్ అనగానే అలర్ట్ కావటానికి కారణం ఆర్కేగా పిలువబడే రామ్ కుమార్ అగర్వాల ఇండియాలోనే గాక మలేషియా థాయిలాండ్ వంటి విదేశాల్లో సైతం ఇండస్ట్రీస్ గల పారిశ్రామికవేత్త.
నమస్తే ధనుష్కోటిని మాట్లాడుతున్నాను. వారి సంభాషణ ఇంగ్లీష్లో సాగుతోంది. కాలాన్ని సెకండ్లుగా విడదీసి వెలకట్టి ఆలోచించే ఆర్కే సూటిగా పాయింట్కి వచ్చేశాడు. ఇంతకు పూర్వం మీతో ఉన్న పరిచయంతో మీ దక్షత తెలిసిన వ్యక్తిగా చిన్న అవసరం ఏర్పడింది. ధనుష్కోటి మీకు తెలుసనుకుంటాను, నాకు ఒక్కగానొక్క కొడుకు. చెప్పండి. ధనుష్కోటికి అర్థమైపోయింది చాలా ఖరీదైన ఒప్పందం జరగబోతోందని. ఆస్తిపాస్తులతో ప్రతిష్టని పెంచేసుకునే స్థాయిని నేను ఎప్పుడో దాటేశాను, అది నాకు తెలుసు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో మావాడు షూటింగ్ కాంపిటీషన్స్లో మొదటివాడిగా వస్తాడని నిన్నటి వరకు నమ్మేవాడిని. మరేం లేదు, చెప్పానుగా నాకు డబ్బు కన్నా ప్రతిష్ట ముఖ్యమని. ఇప్పుడేం జరిగింది సార్? ధనుష్కోటి భ్రుకుటి ముడిపడింది. మామూలుగా అయితే జాతీయ స్థాయిలో బాగా స్కోర్ చేసిన మొదటి ముగ్గురు వ్యక్తులు అంతర్జాతీయ పోటీలకు పంపబడేవారు. కానీ ఈసారి ఫెడరేషన్ వాళ్ళు బడ్జెట్ ప్రాబ్లంతో ఒక్కడనే పంపాలని నిశ్చయించారట. ఆ డబ్బు నేనే సర్దగలను కావాలంటే. కానీ నా కొడుకు ప్రథముడుగా వచ్చాడు అన్న ఆత్మసంతృప్తి నాకు దక్కదుగా. అప్పుడు చెప్పాడు ముందు రోజు ప్రిలిమినరీస్లో నేషనల్ రికార్డును అధిగమించిన శశాంక గురించి. ధనుష్కోటికి అర్థమైపోయింది. మరో మూడు రోజుల్లో ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో శశాంక ప్రథముడిగా రాకూడదు. ఆర్కే కొడుకు పిస్టల్ షూటింగ్లో మొదటివాడుగా ఎన్నిక కావాలి. మీరిక రిలాక్స్ కండి ఆర్కే గారు, శశాంకగా పిలువబడే ఈ అబ్బాయి చరిత్ర పుటల్లోనే సంధి కొడుతుంది. సన్ ఆఫ్ ఆర్కే ఈజ్ గోయింగ్ టు స్టేట్ ఫస్ట్. ఓకే. ఫోన్ రెడీ చేసిన ధనుష్కోటికి శశాంక వివరాలు సేకరించడానికి పట్టింది కేవలం 15 నిమిషాలు. తొలి ప్రయత్నంలోనే అసాధారణమైన ప్రజ్ఞను ప్రదర్శించిన శశాంక ఓటమికి కావలసిన పథకం ఆ మరుసటి రోజే సిద్ధమైపోయింది. రాత్రి 11 గంటల వేళ నీలాకాశంపై వెన్నెల తోరణం నేలకు ముగ్గులు అద్దుతుంటే ఉత్సుకతగా కిటికీని దాటబోయిన ఒక కిరణం సిగ్గుతో త్వరగానే ఆరిపోయింది. ప్లీజ్ భర్త గుండెలపై తలా నుంచి వేళ్లతో కవితలల్లుతో వరమడుగుతున్నట్లుగా ఉంది. నేను వస్తానండి అని. కృపా చిరుగాలి అలల తాకిడికే అల్లనలన కదులుతున్న యామిని కుంతలాల్ని సవరిస్తూ నచ్చ చెప్పాడు. నువ్వు వట్టి మనిషివి కాదు అని. మోసేదాన్ని నేనుగా, మధ్యలో మీకేమిటి? పెదవుల్ని విల్లుగా వంచి ఉక్రోషంగా చూసింది. మరుసటి రోజు శశాంకతో పాటు ఢిల్లీ వెళ్లాలని ఉవ్విళ్ళూరుతోందామె. అది కాదు కృప, స్ట్రెయిన్ అయిపోతాం. అప్పుడే స్వార్థం. కొడుకెక్కడ అలసిపోతాడో అని కదూ. కొడుకైతే పర్వాలేదు, నాలా మొండిగా తట్టుకుంటాడు. పాపం కూతురు కదా, చాలా సుకుమారంగా ఉంటుంది నీలా. అందుకే నా మాట విని అమ్మాయిని ఇబ్బంది పెట్టకు. ఏంటి అంతా మీ ఇష్టమే అయినట్టు అమ్మాయి అంటారు? చిరు కోపం ఆమె కళ్ళల్లో. ఇందాక లెక్క చూశాను. ఏంటి? విస్మయంగా అడిగింది. అది మనకు పెళ్ళైన ఈ ఏడాదిలోనే ఎక్కువసార్లు దక్షిణం వైపు గాలి తగిలినట్టే పడుకున్నాం. సీరియస్గా అనేసరికి నవ్వాపుకోలేకపోయింది. అంటే మీరు ఆ సమయంలో ఎక్కువ దిక్కులు లెక్క పెట్టుకుంటూ కూర్చునేవారన్నమాట. కృపా ఓ అస్త్రాన్ని సంధించేసరికి ఈసారి నవ్వడం శశాంకమంతయింది. అంచేత మాస్టారు, మీరేం టాపిక్ మార్చేసి నన్ను బుజ్జగించాలని ప్రయత్నించకండి, మనం వస్తున్నాం. శశాంక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. గుర్తుందా, నేను తోడలేకపోతే మీరేమీ సాధించలేనన్నారుగా. సాధించానుగా అంటే నా తోడు అవసరం లేదంటారు. ఏదో అపశృతి ధ్వనించింది. కృపా చాలా చిన్న విషయం గురించి పేచి పెడుతున్నా. ఫలానా అని చెప్పలేని ఓ భావం ఇంట్యూషన్లా ఆమెను కుదిపేస్తుంటే నీతోనే ఉండాలనుందండి అంది దీనంగా. నీకు దూరంగా ఉండేది ఒక్కరోజేగా. అది నాకు ఓ యుగంలా అనిపిస్తుంది. కృప జీవితంలో తొలిసారి ఓడిపోతోంది శశాంకని ఒప్పించడంలో. పిచ్చి కృపా, ఆమె చెంపల్ని చేతులతో స్పృశిస్తూ నెమ్మదిగా ముందుకు లాక్కున్నాడు. నువ్వే అనేదానివి గుర్తులేదు? ఏమని? కొన్ని గంటల విరహం కొన్నేళ్ల ఆకర్షణని పెంచుతుందని. అలా అన్నది వట్టి అమ్మాయిగా. ఇప్పుడు మీ బిడ్డకు అమ్మను కాబోతున్నాగా. డెసిషన్ మారిపోతోంది. మంచి అమ్మాయి అంటే అలా డెసిషన్ మార్చని అమ్మాయి అని అర్థం. నవ్వుతూ అతడిని చుట్టేసింది. శశాంక ఆమెను వారించాడు. తన బిడ్డకు తల్లి కాబోతున్న కృప అణుమాత్రమైనా అలసిపోకూడదన్న ఆలోచనతోనే. ఏ విషయంలోనైనా చాలా సునాయాసంగా ఒప్పించగలిగే కృప మరి కాస్త ప్రయత్నించి ఉంటే శశాంక అంగీకరించేవాడే. కానీ ఏ శక్తితో ప్రేరేపించినట్టు ఆమె నిశ్శబ్దంగా ఉండిపోయింది. నిరపరాధైన వ్యక్తులు చెల్లించవలసిన మూల్యం గురించి ఆలోచించరు. సరిగ్గా అక్కడే శశాంక అపరాధిలా మారిపోయాడు. శశాంక మనస్సు హఠాత్తుగా ఆందోళనతో నిండిపోయింది. ఇదమిత్తంగా తీల్చుకోలేని నిస్త్రాణ. మరో గంటలో షూటింగ్ స్పాట్కి వెళ్లవలసిన శశాంక
అర్థం కాని వేదన మనస్సును నిలిమేస్తుంటే నిస్సత్తువుగా కడతలను ఒప్పుకున్నాడు. ఉదయం ఫ్లైట్లో రాజమణితో ఢిల్లీ వచ్చిన శశాంక ఓ గంట క్రితం వరకు ప్రశాంతంగానే ఉన్నాడు. రాజమణి మధ్యాహ్నం భోజనమయ్యాక టిఫిన్స్లో ఉన్న తన పాత స్నేహితుడిని కలుసుకుని అటు నుంచే స్పాట్కి వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. పార్టిసిపెంట్స్ అందరికీ అదే హోటల్లో వసతి ఏర్పాటు చేయబడింది. మరో పావుగంటలో బయలుదేరాలి. తయారు కావటానికి సమయం ఆసన్నమైందన్న ఆలోచనతో బాత్రూంలోకి నడిచాడు. సింక్ ముందున్న అద్దంలోకి చూసుకున్న శశాంక క్షణంపాటు ఎంతగా నిబ్బరిపోయాడు అంటే అతడి రూపం అతడికే చిత్రంగా కనిపించింది. ముఖంలో 10 లంకణాలు చేసినంత నీరసం. వారాల తరబడి నిద్రలేనట్లు కళ్ళు ఎరుపుగా రక్తం ఓడినట్లుగా ఉన్నాయి. ఏమైంది? ఏం కాబోతోంది? ఎన్నడూ లేనిది ఈరోజు ఇలా అవుతోంది ఏమిటి? హఠాత్తుగా కృప గుర్తుకు వచ్చింది. అదే సరిగ్గా అలాంటి స్థితిలోనే అతడికి నిజంగా కృప అవసరమయ్యేది. వస్తానని మారాన్ చేసిన కృపని బలవంతంగా ఆపి తాను ఎంత తప్పు చేసింది అర్థమైపోయింది ఆ క్షణంలో. 3 నిమిషాల వ్యవధిలో యాంత్రికంగా ముఖాన్ని కడుక్కుని మరో 5 నిమిషాల్లో అన్యమనస్కంగానే డ్రెస్ చేసుకున్నాడు. వ్యాన్ బయలుదేరబోతున్నట్టు ఓ ఆర్గనైజర్ చెప్పి వెళ్ళాడు. ఇంకో 2 నిమిషాల్లో గది దాటేసేవాడే. సరిగ్గా అప్పుడు ఫోన్ రింగ్ అయింది. ఒక మృత్యునాదంలా శరీరం గగుర్పాటుగా జలధరించింది. హలో, మాట్లాడుతున్నది శశాంకేనా? ఎస్, మీరెవరు? నేను హైదరాబాద్ నుండి ధనుష్కోటిని. పేరు వినే ఉంటాం. గర్భంగా పలికింది ధనుష్కోటి కంఠం. చురుక్కుమంది. శశాంకకి పరిచయమైన ప్రపంచంలో అంతదాకా ధనుష్కోటి పేరు వినిపించలేదు. వ్యవధి లేదు, ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. కోపాన్ని నిభాయించుకుంటూ అడిగాడు. నువ్వు పెద్దగా రియాక్ట్ అవుతున్నట్టు లేదు. ధనుష్కోటి గొంతులో అహం ధ్వనించింది చాలా స్పష్టంగా. నా యాక్టివిటీస్ గురించి కానీ నేనేమిటని కానీ తెలిసిన వాళ్ళు ఇంత నిబ్బరంగా మాట్లాడరు. మీ పరిచయంతో నాకు పనిలేదు మిస్టర్ ధనుష్కోటి, ఫోన్ పెట్టేస్తున్నాను. తొందరపడకు, నష్టపోతావు. దేని విషయంలో? శశాంక కళ్ళు అరడిమని పుంజుకున్నాయి. వాట్ ద హెల్ ఆర్ యూ స్పీకింగ్? ఇట్స్ విల్ బీ హెల్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ అబౌట్ యువర్ వైఫ్. భార్య ప్రసక్తి రాగానే శశాంక చేయి బిగుసుకుంది. నీ భార్య అంటే నీకు చాలా ఇష్టం కదూ, పైగా తండ్రివి కాబోతున్నావు అనుకుంటాను. ఇన్ని వివరాలు సేకరించిన వ్యక్తి సామాన్యుడు కాదని బోధపడింది శశాంకకి. సో వాట్? కీర్తి మాత్రమే ముఖ్యమనుకున్న వాడివైతే ఈపాటికే ఫోన్ షెడ్యూల్ చేసేసేవాడివి. నీకు కీర్తి కన్నా నీ కృపే ముఖ్యం. ఈ చిన్న లాజిక్ని నువ్వు అంగీకరిస్తావనుకుంటాను. మీ తర్కాన్ని అభినందిస్తున్నాను. ఉద్వేగాన్ని అదుపు చేసుకోవటం కష్టంగా ఉంది. సూటిగా విషయానికి వస్తే బెటర్ అనుకుంటాను. వెల్, నా ఉద్దేశం కూడా అదే. నువ్వు ఇప్పుడు వెళ్ళబోతున్న షూటింగ్ కాంపిటీషన్లో నిజంగా ఒక రికార్డ్ సృష్టించగల మునగాడివే, కానీ అది నాకు ఇష్టం లేదు అన్నట్టు నీ భార్య క్షేమం దృష్ట్యా ఆమెకు ఇది ఇష్టమవుతుందని నేను అనుకోను. మిస్టర్ ధనుష్కోటి పేరు తెలిసింది కాబట్టి, పైగా నేను బాగా పలుకుబడిగల వ్యక్తిని కాబట్టి సునాయాసంగా నువ్వు హైదరాబాద్ ఫోన్ చేసి పోలీసుల సహాయం అర్థించాలనుకుంటున్నావేమో. నీకు తెలీదు, ఆ డిపార్ట్మెంట్లో వాళ్లకు దొరికే ఇంక్రిమెంట్ల కన్నా నా కానుకల విలువే చాలా ఎక్కువ. పైగా ఒక్క పేరుతో నన్ను చట్టరీత్యా నీరస్తుని చేయలేవు. కారణం, నా పేరుతో ఎవరన్నా మాట్లాడొచ్చు కాబట్టి. ధనుష్కోటి మాటలు ఒక నీరస్తుడిగా అతడి అనుభవాన్ని విశ్లేషిస్తుంటే నిశ్శబ్దంగా వింటున్నాడు శశాంక. పాపం, నీ భార్య తిరిగి రావాల్సిన భర్త కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లుంది. కానీ వ్యంగ్యంగా నవ్వు వినిపించింది. నువ్వు పోటీలో మొదటివాడివిగా వచ్చిన క్షణమే ఆమె బతుక్కి చివరి క్షణం అవుతుంది. ఇంత వివరంగా ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే నేనేమిటి అన్నది ఇంతవరకు తెలియని దురదృష్టవంతుడివి కాబట్టి. ఆలోచించు, నా హెచ్చరికని అర్థం చేసుకొని నాడు అక్కడ నీ గెలుపు ఇచ్చే సంతృప్తి కన్నా ఇక్కడ ఓటమి మిగిల్చే దుఃఖమే ఎక్కువని నీకు చెప్పవలసిన అగత్యం లేదనుకుంటాను. క్లిక్ మన్నసప్పుడు అవతలి వైపు నుండి. అప్పటికే చెమటతో తడిసిపోయాడు శశాంక. సార్, బయలుదేరండి. దిగువ వ్యాన్ బయలుదేరుతున్న సూచనగా ఆర్గనైజర్ వచ్చి మరోసారి గుర్తు చేశాడు. వ్యవధి లేదు, అయినా ఎస్టీడీ ద్వారా హైదరాబాద్ ట్రై చేశాడు. అదృష్టవశాత్తు వెంటనే కృప లైన్లోకి వచ్చింది. కృప, నేను శశాంకని మాట్లాడుతున్నాను. అతడి గొంతు వణికింది. ఇప్పటికి గుర్తొచ్చానన్నమాట. కృప, కృప గుర్తుకు రావడం ఏమిటి? ఎప్పుడు, ప్రతి క్షణము, ఆల్ ది టైమ్ నాలో ఉంటావు. అసలు నిన్ను మర్చింది ఎప్పుడు? ఎస్, తడబడ్డాడు. గొంతు రుద్ధమవుతూ ఉంటాయి. సులభంగానే అర్థం చేసుకుంది అతడి గొంతులోని ఆందోళనని. ఎనీథింగ్ రాంగ్? నథింగ్. ఆర్ యూ ఓకే? ఏ శశిడియా, నీకేమైంది? ఆమె కంఠంలోని ఆత్మీయత అఖండ సచ్చిదానంద స్థితికి చేరిన మహర్షిగా మార్చింది క్షణకాలమైన.
మళ్ళీ పీడకల వచ్చిందా అడిగింది. కలకాతు నిజం కాబోతుందని చెప్పాలనుకుంటూనే తమాయించుకున్నాడు. లేదు, ఎవరో బెదిరిస్తూ ఫోన్ చేశారు అంతే. తెలుగు సినిమా పైత్యం అయి ఉంటుంది మాస్టారు, మీరేం వరీ కాకండి. ఒక గొప్ప సైనికాధికారి కూతుర్ని మరో గొప్ప, అవును రెండు చేతులతోనూ సమానంగా షూట్ చేసే ఎక్స్పర్ట్ని సవ్యసాచి అనొచ్చు కదా, అలాంటి రికార్డ్ షూటర్కి భార్యని. మీరు ప్రస్తుతం మాట్లాడుతున్నది ఎక్కడి నుండి? ఇంకా కాంపిటీషన్ మొదలు కాలేదా? చూడండి, ఎవరో ఏదో అన్న ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మీరిప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. మీరు ఓ అద్భుతమైన రికార్డ్ సృష్టించబోతున్నారు. యుఆర్ కేపబుల్ ఫిట్, ఓకే. మరేం లేదు, సైకోథెరపీ ఒకటి రెండు బోలెడన్ని మూమూము వెదవులతో చిరుచప్పుడు అల్లరిగా. ఫోన్ రిటిల్ చేశాడు. అంతా కలలా ఉంది. దిగులుగానే మరో 10 నిమిషాల్లో స్పాట్కి చేరుకున్నాడు. దూరంగా కొందరు మిలిటరీ అఫీషియల్స్తో నిలబడ్డ రాజమణి గర్వంగా ముందుకొచ్చి శశాంకని వారికి పరిచయం చేశాడు. శుభాకాంక్షలు. కెమెరా ఫ్లాషెస్. అక్కడ చేరిన చాలామంది దృష్టి శశాంకపైనే. ప్రిలిమినరీ టెస్ట్లో శశాంక సాధించిన ఘనత ఎంత గొప్పది అంటే, చివరి ఘట్టం పూర్తి కాకముందే కొందరు ఢిల్లీ పత్రికా విలేకరులు అతన్ని చుట్టుముట్టారు. అది కాదు శశాంక ఆ క్షణంలో కోరుకుంటున్నది. మనస్సును వేధిస్తున్న దిగులు గురించి మామగారితో చెప్పాలని ఉంది. ఇప్పుడు అతడు మనసారా కోరుకుంటున్నది గెలుపు కాదు. ఒకవేళ ఈ గెలుపు కృపని దూరం చేసే ఒక పరీక్ష అయితే అతడు మనస్ఫూర్తిగా ఓటమినే కోరుకుంటున్నాడు. చుట్టుముట్టిన పత్రికా విలేకరులను దాటుకుంటూ రాజమండ్రిని చేరుకోవటానికి 5 నిమిషాలు పట్టింది. అతడు పెదవి విప్పేలోగా పేరు అనౌన్స్ చేశారు. ఆప్యాయంగా భుజాన్ని తట్టిన రాజమణిని చూస్తూ అనుకున్నాడు మనస్సులోనే, నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని అహో రాత్రుల్లో శ్రమించి ఓ కారుణ్యమూర్తి కీడు శంకిస్తున్న మనస్సుకి జవాబు చెప్పుకోలేక నిజాలను బేరీసి వేసుకుని నిర్ణయం తీసుకునే వ్యవధి సైతం లేక ఈ క్షణంలోనే నేనొక దృఢ నిశ్చయంతో గోదాల్లో అడుగు పెడుతున్నాను. ఇక్కడ నా అసమర్థతకి క్షణం చింతించినా శాశ్వతమైన సమర్థతను దక్కించుకోవాలని తీసుకున్న నిర్ణయానికి ఆ తర్వాతైనా నన్ను అభినందించకపోవు. కోటి గొంతుల ఘోష చుట్టుముడుతుంటే మృత్యు వలయంలో అడుగుడిన కర్మయోగిలా నిలబడి లక్ష్యం వైపే చూస్తున్నాడు శశాంక. జాగ్రత్త సుషుప్తుల మధ్య సంధికాలంలో మిగిలిన మనస్సు చేతనావస్థల నడుమ డోలాయమానమై దారుణమైన వ్యధకు గురి అవుతుండగా కర్తవ్య విమూఢుడై అర్జునుడిలా గమ్యాన్ని గమనిస్తున్నాడు. అసోచ్యానస్య సోచస్త్వం. నా వశంలో లేని విషయంల గురించి మధన పడవదని హెచ్చరించిన భగవంతుడా, నా ఈ తప్పిదాన్ని మన్నించు. నవ్వులు వికృతంగా కర్కశంగా. నచ సన్యసన దేవసిద్ధిం సమధి గచ్చతి. సన్యసించినంత మాత్రాన సిద్ధి లభించదని ముక్తి మార్గాన్ని ప్రవచించిన ఓ పరమాత్మ నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుని ఆశీర్వదించు. గాలిని చీల్చుతున్న తూటాలమృత సమీపంలో భ్రమ దిగ్భ్రమల నడుమ నిలిచి అన్యమనస్కంగానే అర్థం చేసుకున్నాడు పోటీకి ప్రారంభం జరిగిపోయిందని. 1, 2, 3 క్షణాలు దొరికిపోతున్నాయి శబ్దరాహిత్యంగా. కళ్ళు అరమోట్పులవుతున్నాయి. సరిగ్గా అప్పుడు సెటిల్ మన్న ఓ కొలిమి తిత్తి కక్కిన విషవాయువు ఊపిరిని కుత్తుకలోకి నెట్టింది. పగిలిన ఓ నిశీధి ప్రస్థానపు శకలం కలుక్కుమని గుండె అలల్ని గుచ్చుకున్నది అప్పుడే. పగిలిన ఒక జీవ విహంగపు ఆర్తనాదం ఇంతింతై స్మృతిని చేరింది ఇప్పుడిప్పుడే. వలయం విలయం నిషద్వర శోధిత విహంగధ్వానం. వసంతప్పిన తిరస్కృత బహిష్కృత సుప్త కంకాళికాభేదం. ఒక నాడి కుదిపింది, ఒక ప్రేవు కదిలింది. దుస్సహ దృశ్య నిక్షప్త నినాదం క్రోధంగా బుసకొట్టి తట్టింది. జారిపోయాడు సమాధిలోకి. ఒక ఆధ్యాత్మికమైన స్థితిని చేరిన శశాంక నేత్రం ఒకటి నిట్టూర్చి నీటిబొట్టును పైకి చిమ్మింది. టప్ మన్నత్సప్పుడు నేత్రాంచల నుండి జారిన నీటిబొట్టు చెంపపై నిలిచింది. వేలు కదిలింది ఒళ్ళు మరచి. మరుసప్పుడు ఉచ్ఛ్వాసం ఉలిక్కిపడింది. చెంప నుండి పెదవుల అంచుకి పయనించిన అశ్రువు అలసటగా అక్కడ ఆవిరైంది. యాంత్రికంగా వేలు కంపించింది మరోసారి ఇంకోసారి. కేకలు, కరతాళధ్వనులు, హోరు, కుదిపేస్తున్నారెవరు? మెరుపులు, కంగ్రాట్స్, అభినందనలు. చూశాడప్పుడు ఊపిరందని ఉద్వేగంతో రాజమణి కౌగిలించుకుంటున్నాడు. ఏం జరిగింది? అంతా తన చుట్టూ ఉన్నారు. ఎందరో తన వైపుకే దూసుకొస్తున్నారు. యు హ్యావ్ బ్రోకెన్ ది రికార్డ్ ఆఫ్ మిస్టర్ సింధియా ఆఫ్ జైపూర్.
ఉత్సుకత లేదు. ఊపిరందనట్టు జనసందోహాన్ని తప్పించుకుంటున్నాడు. మనసును అదుపు చేసుకోలేని మైకంలో తనను తానే మరచిన ఉన్మాదంలో అతడెంత తప్పిదం చేశాడు అంటే అతడి నిర్ణయం మరుగున పడి మొన్న కన్న మిన్నగా మరో అద్భుతాన్ని సృష్టించాడు. గాడ్, గుణుగుతున్నాడు తనలో తానే. కాదు, మరో రోజు స్నేహితులతో గడుపుదామని, రాజమణి వారిస్తున్నా వెళ్ళిపోదామని మామగారితో మొండిగా అన్నాడు. ఏనాడు జవాబు చెప్పడం వేరుగని శశాంక ఇప్పుడు ఇలా మాట్లాడటం రాజమణిని ఆశ్చర్యంలోకి నెట్టింది. గెలిచిన శశాంక పరాజితుడిలా కనిపించాడు ఆ క్షణంలో.